కలిగిన తండ్రి దేవా మీ ప్రేమ చేత మరొక దినాన్ని చూడగలిగే భాగ్యం ఇచ్చి మీ సన్నిధిని ఇచ్చి తండ్రి మీ వాక్యాన్ని మీ పాటలను మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మా జిహ్వాపాలం తండ్రి మా నోటితో మా నాలుగుతో మిమ్మల్ని స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు ఎంతగానో మేము మీకు రుణపడి మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని మీరు మా పైన పెట్టిన ఆశలను తండ్రి నెరవేర్చడానికి ప్రతిదినము మీ కొరకు కష్టపడు మా అందరినీ సిద్ధం చేయమని వచ్చిన మీ పిల్లలకు తండ్రి వారిని వారి హృదయాలను వారి ఇబ్బందులను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని ధైర్యపరిచే మాటలు వారు ఇంకనూ మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి అవసరమైన మాటలు ఈరోజు మాకు అందించమని ప్రార్థిస్తూ దీనుడుగా తండ్రి ఎన్నిక లేని కేవలం మీ కృప చేత కాపాడబడిన వారిగా మీ పాదాల చెంత మా మనవులు పెడుతూ మాతో ఉండమని మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన పలు అడిగి వేడుకొని కొన్ని తండ్రి నమ్ చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఒక చక్కటి అంశం ఈరోజు నేర్చుకుందాం కృతజ్ఞత ఆస్తుతులు ఎలా చెల్లించాలి అన్నది నేటి కొరకు ఏర్పాటు చేయబడిన అంశము కృతజ్ఞత ఆస్తుతులు ఎలా చెల్లించాలి ప్రేమేణ దేవుని పిల్లలారా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు జీవంతో ఉన్నారు అంటే ప్రతికి ఉన్నారు అంటే అది కేవలం దేవుని కృప దేవుడి కాపుదల ఈ విషయం కరోనాకి ముందే ఎవరికి అర్థం కాలేదు కానీ కరోనా తర్వాత దేవుడి కృప మనిషి పైన ఉంటేనే కానీ మనిషి సజీవుడిగా భూమి మీద ఉండడన్న సంగతి చాలా కొట్టొచ్చినట్టుగా అందరికీ అర్థమైంది ప్రేమణ దేవుని పిల్లలరా దేవుడు మనుషులను కలిగించి పుట్టించి వరకొరకు ఆహర్నిశలు కష్టపడుతూ ఆకాశం పోయి నుండి నరులను పరిశీలిస్తూ ప్రతిక్షణం దేవుడు ఈ మానవుడిని మానవుడి యొక్క మాటలను ఈ మానవుడి యొక్క ప్రవర్తనను పరిశీలిస్తున్నాడన్న సంగతి మీరు చాలాసార్లు విన్నారు భూమి మీద ఉన్న మనుషులంటే దేవుడికి చాలా ఇష్టం అండి మనుషులంటే దేవుడికి చాలా ఇష్టం మనిషికి తిరిగి అంతే ఇష్టాన్ని దేవుడి పైన పెంచుకున్నాడా దేవుడు మనిషిని ప్రేమించినంత గొప్పగా మనిషి తిరిగి దేవుడిని ప్రేమిస్తున్నాడా అన్నది ప్రశ్న మనిషి తను పొందుకునే మేలులు దేవుడి నుండి మనిషి తాను పొందుకునే మేలులు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క చూసినప్పుడు అండి ఆశ్చర్యమేస్తుంది ఈరోజు కొన్ని మీకు చూపిస్తాను పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న మనుషులకు చేస్తున్న మేలులు లేదా భూమి మీద మనుషుల ఎడల ఆయన చూపుతున్న ప్రేమకు చిహ్నాలుగా ఆయన జరిగిస్తున్న కార్యాలు అవి చూసినప్పుడు దేవుడు నాకు ఇన్ని చేస్తే నేను దేవుడికి ఏం చేస్తున్నానన్న ప్రశ్న ఖచ్చితంగా అందరిలోనూ తలెత్తుతుందండి దేవుని పిల్లలరా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకు తన పిల్లలుగా ప్రేమించి వారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తను మాత్రం తన పని తను చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాడండి దేవుడు చేస్తున్న సహాయాలు పొందుకుంటున్న మనిషి ప్రతిసారి దేవుడిని తన మనసారా స్థుతిస్తున్నాడా తన మనసారా దేవుడిని కృతజ్ఞతాస్థుతులు మనసారా హృదయపూర్వకంగా చెబుతున్నాడా అంటే లేదండి మీరు అప్పుడప్పుడు చూడండి మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్తున్నప్పుడు లేదన్నా లేదంటే వాళ్ళు ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు తిరిగి వాళ్ళకి మనం మన థ్యాంక్స్ అనేది చెప్పేస్తాం ఎందుకంటే వాళ్ళు మాకు చాలా మేలు చేశారండి అది చెబుతున్నప్పుడు మీరు చూడండి హృదయపూర్వకంగా చెబుతున్న వాళ్ళ ఫేస్ తెలిసిపోద్ది ఏదో ఫార్మాలిటీ ప్రకారం చెప్పాలి కనుక చెబుతున్న ఫేస్ కూడా తెలిసిపోద్ది తెలియదు మీరు చెప్పండి కొంతమంది ఫీల్ అవుతూ చెప్తారు చాలా గొప్ప సైన్ చేశారండి అసలు నేను మీరెంత చేస్తారని నేను ఊహించలేదండి నా కష్టాలలో నాకు ఇంత సహాయం చేసినందుకు నేను నా జీవితకాలం అండి నా ప్రాణం పోయేంత వరకు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటానండి అంటాడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ ఫేస్లోంచి ఆ వాయిస్లోంచి వస్తున్నప్పుడు అవతల వాడు క్యాచ్ చేస్తాడు దాన్ని అయ్యో లేదండి అంత అలాగే ఎందుకు చెప్తున్నారండి పర్వాలేదండి నా వల్ల అయిందే కదనండి చేశాను అంటాడు ఇది హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా చెబుతున్నది తెలిసిపోద్ది కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్నట్టుగా చెప్తూ ఉంటారు కదండి అది తెలిసిపోద్ది మళ్ళీ అన్న పర్లేదన్న చాలా సాయం చేశారన్న మీ మేలు మర్చిపోలేనన్న వాయిస్ ఎలాగుంది ఇది వాయిస్ ఎలాగుందండి తెలిసిపోతుంది కదా ఫార్మాలిటీ ఇది ఫార్మాలిటీకి హృదయపూర్వకంగా వచ్చేది తెలిసిపోద్ది ఇది మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే మనిషే కనిపెట్టేస్తున్నాడు హృదయంలోంచి రావట్లేదండి పెదవులపై నుంచి వస్తుందని ఇప్పుడు దేవుడు కనిపెట్టాడా మనం హృదయపూర్వకంగా చెబుతున్నాము లేదా దేవుడు కనిపెడతాడా కనిపెట్టలేడా మీరు చెప్పండి ఈజీ అండి దేవుడికి అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఆ చెప్పారు కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుంది అయిపోయింది ఏం చెప్పరు తెలీదు ఏమంటే పరలోకమంది ఉన్న మా తండ్రి అనడానికే టైం పడుతుందిగా మరి అలా మూసారు తెరిచారు మనం ప్రార్థన చేసేప్పుడు లోపల ముద్దు ఉంటుంది అంటే ఏదో చేయమన్నారు కాబట్టి ఏం చేయాలి కలుమూసుకోవాలి వాళ్ళు ప్రార్థన చేశారని ఫీల్ అయితే చాలు నేను లోపల వేసేయచ్చు తప్పండి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వాకి వినాలి హృదయపూర్వకంగా నాకు నా నేను చేస్తున్న కార్యాలన్నిటికీ నరులు ఖచ్చితంగా నాకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి కండిషన్ దేవుడిది అది మన బాధ్యత కూడా ఎందుకండి ఎందుకు తెలియని వాళ్ళు ఎవరో కాస్త సాయం చేస్తే ఏమండి మళ్ళీ మాకు తెలియకపోయినా బాగా ఎండగా ఉన్నప్పుడు అండి బాగా ఎండలో మాడిపోతున్నారు ఆ మాడిపోయే టైంలో ఎవరు కాస్త చెంబుడు ఇచ్చారు ఏమంటారు చెప్పండి ఆ వేడికి తాళలేకున్న పరిస్థితుల్లో ఒక చెంబుడు ఇచ్చినందుకు అసలు అప్పుడు వచ్చి వాయిస్ ఎలా ఉంటా చెప్పండి చాలా మంచి వాయిస్ వస్తుందండి హృదయపూర్వకంగా ఏమండి కాసేపా మీరు అన్ని ఇల్లు కనుక నాకు ఇవ్వకపోతే సమస్యలు పడిపోయేవాడు అండి అసలు నేను మీరు ఎవరో తెలియకపోయినా దేవుడే మిమ్మల్ని పంపించాడండి చాలా థ్యాంక్స్ అండి ఎలా ఉంది వాయిస్ అసలు అవతలడు చాలా హ్యాపీ అవుతాడు అండి చేసిన దానికి ఇంత మంచి మాట వచ్చింది అవతలవాడు హ్యాపీ కదండి అలా కాకుండా ఎవరిస్తారా అని చూస్తున్నానండి దేవి ఏదో మీరు పట్టుకొచ్చారండి నీళ్ళు థ్యాంక్స్ అండి ఎలా వస్తాను అన్నారు అడుకోండి అడు మళ్ళీ నీళ్ళు ఇస్తాడా చెప్తు చెప్తున్నారు కానీ ఎలా చెప్తు ఎలా చెప్తున్నారు ఒకటి హార్ట్ఫుల్గా ఒకటేమో ఫార్మాలిటీ దేవుడు దీనిని కనిపెడతాడా లేదా మన జీవితాలలో ఫార్మాలిటీకి చేస్తున్నారా ఫార్మాలిటీకి గుడికి వెళ్తున్నామా ఫార్మాలిటీకి చదువుతున్నామా ఏదో ఫార్మాలిటీ ప్రకారం ప్రార్థన చేస్తున్నావు అందరు చేస్తున్నారు కనుక చేయమంటున్నారు కనుక చేయాలా అందరు చదవమంటున్నారు కనుక బైబుల్ చదవాలా కాదండి ఇష్టపడి వాక్యం చదవాలండి వాక్యం చదవాలండి ఏం చెప్తాడునండి దేవుడు దేవుని పిల్లలరా దేవుడు చాలా సున్నితమైన మనసు కలిగినవాడు అండి దానిని చూసుకుంటాడే మన మాట చూస్తాడు మన చూపి చూస్తాడు మన ప్రవర్తన చూస్తాడు మనం కూర్చోవటం మనం లేవటం మనం వెళ్ళటం ప్రతి క్షణాన్ని గమనిస్తున్న దేవుడు వస్తున్న మాట హృదయపూర్వకంగానే వస్తుందా లేదా అని చూసుకుంటాడు ఆయన కోరుకుంటున్నది అదేనండి మనిషి నుండి మీరు హృదయపూర్వకంగా నన్ను ప్రేమించండి చాలు ఇంకేమొద్దు మీ నుండి నాకు అన్నాడు ఇకపోతే చెప్పాల్సిన విధానం ఇది కృతజ్ఞత ఇలా చెప్పాలి దేవుడికి మరి ఏ విషయాల్లో కృతజ్ఞత చెప్పాలి దేవుడికి ఇది తెలియాలి ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనము ఏ ఏ విషయాల్లో దేవుడికి కృతజ్ఞతా స్థుతులు చెప్పాలి మనం ఎప్పుడు చెప్తాం క్యాజువల్గా క్రైస్తవులుగా మనం ఎప్పుడు చెప్తాం చెప్పండి ఒకసారి మీరు ఎవండి వేసుకోండి మీ పెళ్ళికి ఖచ్చితంగా ప్రార్థన ఎట్టు ఉంటారు అవునా పెళ్ళికి రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో ఇంట్లో ఏం పెడతారు గృహకోడిక దేనికి మా ఇంట్లో శుభకార్యం జరగబోతుంది ఇకపోతే బయట మన బ మనం మనం సత్యం విన్నాం కనుకండి కాస్త మనకి జ్ఞానం వెలిగింది కానీ బయట కృతజ్ఞత కూడికలు అనేవి ఎప్పుడు జరుగుతాయి అంటే కాస్త మేలు ఏదైనా వాళ్ళ జీవితంలో జరగగానే కృతజ్ఞత కూడిక పెళ్ళికి ఉద్యోగం వస్తే లేదంటే ఏమంటారు అండి ప్రమోషన్ వస్తే వ్యాపారం లాభం వస్తే ఒక కారు కొనుక్కుంటే ఒక బైక్ కొనుక్కుంటే లేదా ఒక ఇల్లు కొనుక్కుంటే వీటికి కృతజ్ఞత కూడికలు పెట్టడం వీటికి మాత్రమే ఈరోజు మనుషులు కృతజ్ఞతలు చెప్పటం మనం చూస్తాం వాటికి కూడా చెప్పాలి వద్దంటం లేదు నా ఉద్దేశం వాటికి చెప్పొద్దు అని కాదు వాటికి మాత్రమే చెబుతున్నారు అన్నది నా ఉద్దేశం అదేంటండి మరి ఆడికి కాకుండా ఇంకేట్లకి చెప్పాలి బైబిల్లో మాట చూపిస్తానండి దశలోని రాసిన మొదటి పత్రిక బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి చాలా జాగ్రత్తగా వాక్యాలు చూసుకోవాలి తెశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచనం పద్దెనిమిది వచనం చూడండి తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది చదువుతున్నారు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి చేయుట చెయ్యుటేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము దేవుడికి ఇష్టము ఏంటి ఇష్టమంట ఏమి ఇష్టం అన్నాడు అక్కడ మీరు మేలు జరిగిన ప్రతిసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవునికి ఇష్టము అనుందా అక్కడ ఏమన్నది చెప్పండి వైబుల్లా ప్రతి విషయము నందు అనుందా ప్రతి విషయం అంటే ఏంటి చెప్పాలి ఇప్పుడు నీకు మేలు జరిగిన స్థుతి చెప్పాలి నీకు కీడు జరిగిన స్థుతి చెప్పాలి ఇదేంటండి ఇది కొత్తగా ఉంది కదా మేలు జరిగినప్పుడు మేము ప్రార్థనలు చేస్తాం మేలు జరిగినప్పుడు గుడికొచ్చేస్తాం మేలు జరిగినప్పుడు కానుకలు ఇస్తాం కీడు జరిగితే మాత్రం తిడతాం అంతేనా బిడ్డ పుడితే ఆనందం నాలుగు రోజులకి ఆ బిడ్డ చచ్చిపోతే తిట్లు ఈ మధ్యకాలంలోనండి నా మాకు తెలిసిన వాళ్ళకి పుట్టాడు బిడ్డ బిడ్డ పుడితే బిడ్ లేకలేక లేకలేక చాలా సంవత్సరాలకి బిడ్డ బిడ్డ పుట్టింది పుట్టిన తర్వాత ఏదో ఆరోగ్యం ఇబ్బందో ఏదో మతం మీద నాలుగు రోజులకి చనిపోయిందండి బిడ్డ పుట్టినప్పుడేమో పొగిడారు పొగిడారు పొగిడారండి చనిపోగానే చుట్టుపక్కల ఉన్నవాళ్ళండి ఏం దేవుడో ఏమోనండి ఎందుకు ఇస్తాడో ఎందుకు తీసేస్తాడో సరే అండి డైలాగు ఏం దేవుడో ఎందుకు ఇస్తాడో చూసారండి ఎవరికి ప్రశ్న నిజంగానండి ఆ ప్లేస్లో నేను ఉంటే అన్నవాళ్ళని లేపేస్తాను దేవుడి ప్లేస్లో అంత కోపం కదండి అసలు దేవుడు ప్రశ్నించడానికి ఎవడండి నీకే దిక్కి లేదు నువ్వు ఎప్పుడు పోతావో నీకే తెలియదు ప్రశ్న ఎవరికి ఇప్పుడు దేవుడికి ఆయన పిల్లలు ఆయన ఇష్టం పుట్టిస్తాడు చెబుతాడు అడగడానికి ఎవరండి ఆయుష్ కాలం అనేది దేవుడి చేతుల్లోని నిర్ణయం ఎందుకు ఆయన ప్రణాళికలో ఏముందో లేదా ఆయనే ఏమీ ఉద్దేశించి ఆ కార్యాన్ని ఆ కుటుంబంలో జరిగించాడు ఎందుకంటే దేవుడి ఉద్దేశాలు తెలియడానికి చాలా కాలం పడుతుందండి మనిషి తొందరపాటు ఎక్కువ ఉండే ఒక కుటుంబంలో లేదంటే ఒక వ్యక్తి జీవితంలో ఒకటి జరిగింది అంటే దాని పర్యవశానం ఏదో ఉంటుంది అది లాంగ్ రన్లో తెలుస్తుంది ఆ ఇందుకు చేశాడా దేవుడిది అర్థం కావడానికి టైం పడుతుంది దేవుడివి వెంట వెంటనే వెంట వెంటనే రిజల్ట్స్ రావండి వెంట వెంటనే మనకి ఎలాగంటే ఎత్తనం వేయంగానే మనకు కావాలి అవదు ఎత్తనం పడాలి చెట్టు అవ్వాలి కాయలు కాయాలి ఆ కాయ ముగ్గాలి ప్రాసెస్ దేవుడి కార్యక్రమాలు కూడా అలాగే ఉంటాయి దేవుని పిల్లలరా కానీ ఈరోజు మేలు జరుగుతుంటే స్థుతి చెప్తున్నారు కీడు జరగగానే ఎక్కడో మనుషుల హృదయాలు అన్నీ కూడా దేవుడి నుండి ఏమవుతున్నాయి దూరం జరుగుతున్నాయి ఎందుకు రండి ఇలా చేశాడు దేవుడు ఎందుకంటే ఇలా చేశాడు ఎందుకండి దేవుడు ఇలా చేశాడు ఏం జరిగిన నీ జీవితంలో నువ్వేం చెప్పాలంటే స్థుతి చెప్పాలి చెప్పిన భక్తుడి జీవితం ఒకటి మన కళ్ళ ముందు ఉంది యోగుగారండి మీకు తెలుసు కదా చాలా ధనవంతుడు ఏమండి గొర్రెల మందలు మేకల మందలు ఏమండి ఎద్దుల మందలు తర్వాత ఒంటలు భయంకరంగా ఆస్తుంది ఆస్తిపరుడు ఏమండి మంచి ఆరోగ్యంతో ఉన్నాడు అలాగే ఆయన చుట్టూ పిల్లలు భార్య సుఖంతో సంతోషంతో ఉన్నాడు నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతుకుతున్నాడు అండి జే దేవుడు అంటే చాలా ఇష్టం దేవుడు అంటే చాలా భయం దేవుడు అంటే చాలా భక్తి ఎప్పుడైతే అలా బ్రతుకుతున్నాడో యోబు పరీక్షకు శాతాను కోరుకుంది కోరుకున్న తర్వాత జీవితం మీకు తెలుసండి ఆస్తంత పోయింది చివరికి మనిషి ఏది పోయినా తట్టుకుంటాడు కానండి పిల్లలకి ఏదైనా జరిగితే తట్టుకోలేడు మనకులా ఒకళ్ళు కదండి ఇద్దరు కదండి పిల్లలు ఉన్న పిల్లలు అందరూ కుప్పకూలిపోయారు చచ్చిపోయారు ఆ వార్త ఒక్కొక్కటి 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 ఆస్తిపోతుంది గొర్రెలు పోయాయి ఎడ్లు పోయాయి వంటలు పోయాయి ఆస్తిపోతుంది నెమ్మదిగా పిల్లలు పోయారు ఇవన్నీ చెవులో పడుతున్నాయి ఇవన్నీ చెవులో పడుతున్నాయి ఒకదాని మీద దెబ్బ ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి టిసక ఏబు స్థానంలో మనం ఉంటే మళ్ళీ తిరిగి లేస్తామా మళ్ళీ మన నోట్లోంచి దేవుడా అన్న మాట వస్తుంది గట్టిగానేండి నాకు నేనే ఒక్కొక్కసారి అండి అల్లాడిపోతూ ఉంటాను తగులుతున్న దెబ్బలకి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడిపోతుంది పడిపోతుంది చెవిలో పడుతున్నాయి చెవిలో పడుతున్నాయి అన్నీ పడితే పర్వాలేదండి ఏదో కష్టాలు గట్టిగానే ఉన్నాడు పక్కనే ఉండి సపోర్ట్ చేయాల్సిన భార్య కూడా అంటుంది ఏమి నమ్మేవో ఏమో నువ్వు దేవుడిని ఎవరండి కష్టాలలో తోడుగా ఉంటానని పెళ్ళి అయినప్పుడు ప్రమాణం చేశారు ఏవని బాధ ఎందును కష్టమందును సుఖమందును ఏ మందైనా నేను ఉంటానన్నది పిల్లప్పుడు భర్తకి కష్టం రాగానే ఆమె కూడా రాయడానికి ట్రై చేస్తుంది అప్పుడు యోబు పలికిన ఒక మాట ఉంటుందండి బైబిల్లో నిజంగా అది అందరి హృదయాలలో లిఖించుకోవాల్సిన మాట అండి యోబు పలికిన మాట అది ఒరిజినల్ భక్తుడి యొక్క మనసు అండి యోగుగర్ యోగుగరంద మీరు చూడండి మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఉండే యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ చదువుతున్నారు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిన్ని ఏమంటే ఎక్కడ నుంచి ప్రసంగం ఎత్తుకున్నాడు చూడండి బాగా వినలాంటి యోబు గారు మాటని ఇక్కడ దేవుడు రాయించాడు తప్ప ఇది యోబు గారు తన భార్యకు చేస్తున్న ప్రసంగం ఇది మర్చిపోకూడదు బైబిల్లో దేవుడు చెప్పాడు కదండి అన్నీ రాయడానికి అన్నీ రాయించి పెడితే ఆ మాటలకు ఈ భూలోకమైన గ్రంథాలకి సరిపోదు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట వేసి పెట్టాడు అలాగా మీరు చదువుతున్నప్పుడు అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే యోబు గారు యోబు భార్యకు చేస్తున్న ప్రసంగం ఇది ఏమని చేస్తున్నాడు నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా ఏమండి నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి తినంటే అర్థం ఏంటి చెప్పండి నేను వచ్చినప్పుడు నువ్వు కూడా లేవు అవునా యోగు గారు తల్లి బా తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు భారీగా ఇవిడు ఉందా అక్కడ లేదు నన్ను తల్లి గర్భంలో నిర్మించింది నన్ను భూమి మీదకి నడిపించింది నా దేవుడు ఎలా నడిపించాడు భూమి మీదకంటే అంటే ఇదో ఇప్పుడు కోల్పోయాం కోల్పోయాం కోల్పోయామని అని ఆస్తి ఆస్తి అంటున్నావు కదా ఈ ఆస్తి పట్టుకునేవి మనం భూమి మీదకి రాలేదు దిగంబరిగా భూమి మీదకి వచ్చాము తర్వాత మాట దిగంబరినై నేను ఎక్కడ నుంచి నా తండ్రి దగ్గర నుంచి ఎలాగైతే దిగంబరిగా వచ్చానో అలాగే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను ఎందుకంటే పుట్టినప్పుడు ఏమి తీసుకురారు చనిపోయేటప్పుడు ఏమి పట్టుకుని పోడు ఏముందండి ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చాడు భూమి మీదకి మనిషి మూలధారం కూడా లేదు పుట్టే పుట్టేటప్పటికి చచ్చిపోయే టైంకి కూడా ఏముండవు ఒకవేళ ఉన్నా కూడా పక్క వాళ్ళు ఉండనివ్వరు ఏమండి ఆ స్త్రీలు చూడండి అప్పుడు బాగా బంగారం కమ్ములు ముక్కులు కడియాలు ఇవన్నీ పెట్టుకుంటారు కదండి సమాధి చేసేటప్పుడు చూడండి కూతురు లాగేస్తారండి రాకపోతే పట్టకారులు మెట్టి మరీ లాగేస్తారు నేను చూశాను నేను చాలాసార్లు చెప్పానండి పూర్వకాలంలో కడియాలని పెట్టుకునేవారు ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోవట్లేదండి అవి ఆ కడియాల ప్లేసుల్లోనే పట్టీలు వచ్చాయి ఒకప్పుడు కడియం అని ఇంత లావు ఉంటుందండి ఇలా రింగ్ కింద చేసి కాలు వేసుకునేవారు లావుగా ఉంటుంది అది అది వన్స్ ఫిక్స్ చేశారంటే ఇంకా లాంగ్ అది నాకు తెలిసిన ఒకటి పెద్ద అవుడు అలాంటి కడియాలే పెట్టుకుంది వెండి కదండి ఆ రోజుల్లో ఎంత అండి రేటు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అండి ఒక కడియం అది అప్పట్లో వెండి తక్కువ కదండి నా చిన్నప్పుడు జరిగిన సంఘటన ఇది వెళ్ళిపోతుంది సమాధికి కూతుర్లు మొత్తం వలిచేశారు అప్పటికే మెల్లవి ముక్కులోవి ఇవి రావుగా ఎక్కడ తీస్తే ప్రజలందరూ ఉంటారు ఏం తిడతారు అని నెమ్మదిగా అక్కడికి వెళ్ళే వరకు వెయిట్ చేశారండి ఎక్కడికి గొయ్యి తీశారు గొయ్యి తీసేటప్పుడు కింద పెట్టేవి మొత్తం తతంగం చేస్తారుగా అక్కడ చివరి ప్రార్థనలు అక్కడ వరకు ఉన్నారండి అక్కడికి యాక్సిల్ బ్లేడ్ అంటారు కదండి ఇలా కోస్తారు అది పట్టకరు రెండు పట్టుకుని వచ్చారు ఏం తీయడానికి కాళ్ళకున్న కడియాలు మనుషులు దుర్మార్గులు అండి ముప్పై నలభై రూపాయల వెండి కూడా ఒంటి మీద ఉండనివ్వలేదు లాగేశారు మీకు చాలాసార్లు చెప్పానండి అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారండి మొత్తం ఆ రోజున్న ప్రపంచాన్ని అంత గడగల్లాడించాడు సుమారు ప్రపంచాన్ని జయించేశాడు చివరికి చిన్న రోగం వచ్చి చచ్చిపోయాడు ప్రపంచం అంత అతందే అధికారం అతనిదే ఆస్త అతందే చచ్చిపోయేటప్పుడు మాత్రం మూడు మాటలు చెప్పాడండి ఏమన్నాడు అంటే నన్ను తీసుకువెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా నేను చచ్చిపోతాను కదా నా తదనంతరం మీరు ఇది చేయాలని ఆర్డర్లు పాస్ చేశాడు బ్రతుకుండగానే ఏం చెప్పాడు అంటే నేను వెళ్తున్నప్పుడు నా పెట్టెను డాక్టర్లు మాత్రమే మొయ్యాలి అన్నాడు ఏం చేయాలంట డాక్టర్లు మాత్రమే మొయ్యాలి అన్నాడు ఎందుకు డాక్టర్లు మొయ్యాలని అడిగితే ఏమన్నాడు అంటే నాకు వచ్చిన రోగాన్ని నా చుట్టూ ఉన్న ఈ వందల మంది డాక్టర్లు ఏం చేయలేకపోయారు తగ్గించలేకపోయారు నేను చచ్చిపోయాను అంటే డాక్టర్ కూడా మనిషిని బ్రతికించలేడని చుట్టూ ఉన్న సమాజానికి తెలియాలి డాక్టర్లకి అప్పుడు జీతాలు ఇచ్చి పక్కన పెట్టుకున్నాడండి నాకేం అవ్వకుండా చూసుకోండి అని వాళ్ళతో చెప్పాడు నా సా నా పెట్టుని మీరే మెయ్యాలన్నాడు ఆ తర్వాత పెట్టులోంచి తీసుకెళ్తున్నప్పుడు అండి అటుపక్క హోలు ఇటుపక్క హోలు చేయమన్నాడు ఆ హోలులోంచి రెండు చేతులు ఎలా పెట్టమన్నాడు అండి ఎందుకండి ఇలాంటి కోరికలు కోరుకుంటున్నారంటే ఇదిగో నేను ఒట్టి చేతులతోనే పుట్టాను వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను ఇది తెలియాలి ఆ తర్వాత అందరూ వేసినట్టుగా చిల్లర డబ్బులు వేస్తారామా కుదరదు బంగారు వెండి నాణాలు వేసారండి నేను వెళ్ళేటప్పుడు నా సమాధి అన్నాడు అంటే నేను సంపాదించింది అంతా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతానని విడిచిపెట్టి వెళ్ళిపోతానండి ఒట్టి చేతులతో ఈ డాక్టర్లు కూడా నన్నేమి కాపాడలేకపోయారు దేవుడు మనిషిని ఆశ్రయిస్తే బాగుపడతాడండి రోజు మనిషికి ఆ విశ్వాసం ఉండదు ఆ నమ్మకం ఉండదు కనుక డాక్టర్ల గాలి తీసేశాడు వీళ్ళు కూడా నన్ను కాపాడలేకపోయారు అన్నాడు దేవుని పిల్లలరా యోబు గారు ఇంతటి మహాజ్ఞానండి ఇదిగో నేను భూమి మీదకి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళ్ళిపోతాను అయితే ఇక్కడ ఒక మాట ఉండదు చూడండి తర్వాత మాట చూడండి ఏమన్నాడు యహోవా ఇచ్చాను ఈహోవా తీసుకొనిను ఏహో నామమునకే స్థుతి అబ్బా ఎప్పుడు ఎప్పుడు కొడుతున్నాడు చెప్పండి స్థుతులు ఉన్నప్పుడో పోయినప్పుడా ఉద్యోగం వచ్చినప్పుడు స్థుతి కోటం పెట్టిన నువ్వు ఉద్యోగం పోయినప్పుడు పెడతావా భాగవేనండి కారు కొనుక్కున్నాను లేదంటే బైక్ స్థుతి స్థుతికోటం చెప్పు ఆ బైక్ యాక్సిడెంట్ అయింది పెడతారా ఏమి భక్తుడండి ఉన్నా పోయినా ఉన్నా పోయినా ఇచ్చేది దేవుడే తీసేసేది దేవుడే ఎందుకు మనం అనవసరంగా ఆయన మీద నింద వేయాలి ఎందుకు ఇచ్చాడో ఆయనకి తెలుసు ఎందుకు తీసేస్తున్నాడో ఆయనకే తెలుసు ఇచ్చిన స్థుతులే తీసేసిన స్థుతులే దేవుడు అర్థమైన ఒరిజినల్ భక్తి జీవితాలండివి వాళ్ళకి ఎలాంటి తారతమ్యాలు ఉండవు బాగుంటే ఒకలా ప్రార్థన బాగోక లేకపోతే ఒక ప్రార్థన ఏమి ఉండవండి ఎప్పుడు ఒకేలా ప్రార్థించేవాడే అంటే ఏ స్థితిలోనైనా దేవుడి కొరకు నిలబడేవాడే భక్తుడు స్థుతి ఎప్పుడు చెల్లించాలి అంటే దేవుడు నీ ఎడల జరిగిస్తున్న ప్రతి కార్యానికి ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నాడు అది నీకు మేలు జరిగినా చెల్లించాలి అది నీకు కీడు జరిగినా చెల్లించాలి ఇది మనకి వాక్య ప్రకారం మనకు అర్థమైందండి యోగు గారు మనకి నేర్పిన సారం ఎందుకంటే యో బాగా వినండి తీసేసినప్పుడు కూడా ఎందుకు స్థుతి చెల్లించమంటున్నాడు అంటే ఆ తీసేయబడ తీసేయబడడం అనేది ఎందులో ఒక భాగం చెప్పండి దేవుని ప్రణాళికలలో ఒక భాగం అది ఎందుకు సాతానుకు దేవుడే అప్పగించాడు గనుక సాతానొచ్చి అతన్ని ముట్టుకొంది తీసేస్తుంది అంటే అప్పటి వరకు దేవుని కాపుదలలో యోబు గారు ఉన్నాడు దేవుడు అవకాశం ఇచ్చినందుకే నాకు ఇవన్నీ దూరం అవుతున్నాయి గ్రహించగలుగుతున్నాడండి దేవుడి ఆలోచనలు గ్రహించగలుగుతున్నాడు ఇచ్చినా దేవుడే ఇస్తాడు తీసినా ఏదో ఒక కారణంతో ఆయనే తీసేస్తాడు బాగా ఆలోచించండి మీరు ఏమంటే తీసేసాడు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుందండి మనల్ని మేలు చేయడానికే మనల్ని కాపాడడానికే మనల్ని ఏదో ప్రమాదం నుండి బయటకు వేయడానికే దేవుడు ఏది చేసినా దాని వెనకాల మేలుంటుందని మాత్రం ఎప్పుడు మనం ఆలోచించాలండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకో జీవితం చెప్తారు మీకు ఈజీగా అర్థమైపోద్ది యోసేపు జీవితాన్ని మీరు చూడండి యోసేపు ఏ తప్పు చేయలేదండి ఏ తప్పు చేయలేదు అన్నలు అమ్మేశారు అమ్మేసిన తర్వాత బానిసత్వంలోకి ఒక వ్యక్తి వెళ్ళిపోవడం అంటే ఆ బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన వ్యక్తిని ఎంత బాధ పెడతారో మీరు ఆలోచించండి చుట్టూ అన్నలు లేరు చుట్టూ నానలేడు ఏమండి బానిసత్వంలో తిండి ఉంటుంది తిండి ఉండదు కానీ కట్టు బానిసల వాళ్ళు ఎవండి భయంకరంగా హింసలు పెట్టి శ్రమలు పెట్టి పనులు చేయిస్తారు యోసేపు జీవితం అనేది అంతటి కష్టాలలో మగ్గిపోతుంది ఆ కష్టాలలో మగ్గింది 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 మీరు బాగా ఆలోచించండి అక్కడ నాన్న దగ్గర ఉన్నాడు గారాభంగా పెరుగుతున్నాడు మంచి మంచి చొక్కాలు వేసుకుని తిరుగుతున్నాడు అప్పుడు ఎలాగున్నాడు యోసేపు కష్టాలలో మగ్గిపోతున్నా పోతిఫర్ భార్య దగ్గరికి వచ్చిన కష్టాలలో కూడా దేవుడే అంటున్నాడు యోసేపు నాన్న దగ్గర అందంగా ఏమంట చక్కగా అన్ని వసతులు ఉన్నప్పుడు దేవుడే అన్నాడు బానిసత్వంలో మగ్గిపోతున్నా బానిసత్వంలో ఎవడు భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటున్నా బానిస బ్రతుకు బ్రతుకుతున్నా అందరూ ఉండి బానిస అయ్యాడండి ఎవరు లేక కాదు బానిస అవుతా అందరూ ఉన్నారు అన్నలు ఉన్నారు నాన్నడు పెద్ద కుటుంబం ఉంది ఎవడు పెద్ద ఆస్తిపరుడి కుటుంబం అది యాకోపోయి ఆస్తిపరుడు కదండి బాగా ఆస్తుంది అంత ఆస్తిపరుడు కొడుకు కట్టు బానిసై కష్టాలు అనుభవిస్తూ కూడా ఆ టైంలో కూడా దేవుడు నన్ను ఏం పట్టించుకున్నాళ్లే నేను పోతిఫారి భార్య అయితే వెళ్ళిపోతే నేను సెట్ అయిపోతాను ఈ అధికారం అంతా నాకు వచ్చేస్తుంది ఇలా క్రూరమైన ఆలోచనలు మాత్రం ఆలోచించట్లేదండి కాబట్టి వాళ్ళ వాళ్ళ జీవితాలండి ప్రతి జీవితం మనకు ఒక పాఠం నేర్పుతుందండి కష్టమైనా కన్నీళ్ళైనా దేవుడి కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చించే సమయం దేవుడు మనల్ని ఆ కష్టాలలో నుండి పైకి తీసుకొచ్చే సమయం అంటూ ఒకటి ఉంటుంది దాని కొరకు ఎదురు చూడాలి మనిషి అలా ప్రతి దానిలోను ప్రతి స్థితిలోనూ కృతజ్ఞత చెప్పాలి మీరు అని చెప్పాడు అదే తెస్లోనికలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చినాం మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఏ స్థితి అయినా సరే మీరు కృతజ్ఞతలు చెప్పాలి ఇది బైబిల్ అండి ఇకపోతే ఇకపోతే ఇంకోటి చెప్తాను జాగ్రత్తగా వినాలి ఇది మీరు మనిషికి మేలు జరిగినప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెబుతున్న మనిషి మళ్ళీ చెప్తున్నాను మనకి మేలు జరిగినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెబుతున్నాం దేవుడికి నేను అడిగేది ఏంటంటే అసలు మనము అనే ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడు అంటే అందుకే కృతజ్ఞతాస్థితులు చెల్లించాలన్నది దేవుడు చూ సూత్రం మళ్ళా చెప్తున్నాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు ఆరు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇలా మన సంవత్సరాలు అనేవి గడుస్తున్నాయి కదా గడుస్తున్న ఈ సంవత్సరాల కాలంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకి చేస్తున్న మేలులు అనేవి చాలా ఉంటాయండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు అప్పటికే మేము పుట్టి రెండు నెలలైందండి రెండు నెలల పిల్లవాడు నేను ఎప్పుడూ రానంత భయంకరమైన గోదావరి మాది లంక ఒక లంక గ్రామం అండి చుట్టూ గోదావరి ఉంటుంది మధ్యలో ఊరు ఉంటుంది ఆ భయంకరమైన లంక గ్రామంలో ఎనభై ఆరు గోదావరి మొత్తం వచ్చి కొట్టుకెళ్ళిపోతుంటే నేను మా తమ్ముడు ఇద్దరు వండి నెల పిల్లలం అప్పుడు మమ్మల్ని పడవల్లో ఎక్కించుకుని అంటే ఆ పడవల్లో ఊరు దాటించారు లేదంటే ఆ టైంకి ఆ పడవ దొరకకపోయినా ఆ వరద ఉధృతి కాస్త ఎక్కువ అయిపోయినా ఎనభై ఆరు గోదావరిలో అప్పటికే పుట్టిన పిల్లలమైన మేమిద్దరం కూడా కనపడి ఉండే ఎనభై ఆరు గోదావరి తప్పించబడ్డాం నా జీవితం చెప్తున్నాడు మీకు అర్థమవుతాయని మీకు కాస్త మీ జీవితంలో జరిగి జరిగినవన్నీ మీకు జ్ఞాపకం వస్తాయని ఇవన్నీ చెప్తున్నాను తొంభై ఆరు వచ్చిందండి కోనసీమ అనేసరికి పది సంవత్సరాలకు ఒకసారి దెబ్బ పడుతూ ఉంటుంది అది ఎందుకు పడుతుందో తెలియదండి తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు భయంకరమైన తుఫాను అండి మొత్తం లేచిపోయినాయి గుడిసెలు గిడిసెలు అన్నీ లేచిపోయినాడు గేదెలు చచ్చిపోయిన ఆవులు చచ్చిపోయినాయి అప్పటికొక చిన్న పాకలో ఉన్నాం మేము ఆ చిన్న పాకలో ఉన్న మా అండి మా డా మా మా తండ్రి గారు మా నాన్నగారు ధైర్యం చేశాడు ఆ ఊరు గాలిలో ఒక చేత్తో మా అమ్మను ఒక చేత్తో నన్ను పట్టుకుని ఇంక ప్రాణాలకు తెగించండి అతను అలా ఈడ్చుకుంటూ ఒక చిన్న ఊరు మొత్తానికి ఒకటే బిల్డింగ్ అండి అప్పట్లో చిన్న దేవాలయం రామాలయం అందులో తీసుకెళ్లరు ఆ రోజు కాపాడుపడ్డామండి మొత్తం ఊలు ఏమండి ఊరు ఊరంతా పాకలు లేచిపోయాయి చాలా చనిపోయారు అండి పిల్లలు చనిపోయారు గేదెలు చనిపోయి ఆవులు చనిపోయి చాలా ప్రాణ నష్టం అనేది జరిగింది చిన్నప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన జీవితంలో ఇలాగే వెనక్కి తిరిగి చూసేసరికి అండి ఎన్నో మేలులండి ఎన్నో ప్రాణాపాయాలు ఎన్నో భయంకరమైన శ్రమలు ఎన్నో భయంకరమైన తిండి లేని రాత్రులు గడిపిన దినాలు ఇప్పుడున్న పిల్లలకి తక్కువగానండి మేము అవన్నీ చూసొచ్చాం తిండి లేని రోజులు కూడా నా జీవితంలో నేను చూశాను దేవుని పిల్లలరా దేవుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోమని బైబిల్లో రాయించిన కొన్ని మాటలు మీకు చూపిస్తానండి మన జీవితం ఎప్పుడు కూడానండి ఏదో ఇప్పుడున్న స్థితిని చూసి పొంగిపోవటమో ఇప్పుడున్న స్థితిని చూసి ఎవడ ఆర్భాటంగా ఉండటమో చాలా తప్పండి దేవుడికి అస్సలు నచ్చదండి ఇది ఎప్పుడు మన వెనుక జీవితం మనం పడిన కష్టాలు మనం పడిన కష్టాలలో నుండి దేవుడు చూపిన కృప అక్కడి నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చిన విధానం ఎప్పుడు గుర్తించుకొని ప్రతి క్షణం దేవా ఈ ఉన్న స్థితి నువ్వు నువ్వు ఇచ్చిన భాగ్యం ఇప్పుడు నేనున్న స్థితి నువ్వు పెట్టిన ఏమంటే భిక్ష అని ఎప్పటికప్పుడు మనసు దేవుడిని హృదయపూర్వకంగా స్థుతిస్తూనే ఉండాలి దేవుడు ఎలా ప్రతి విషయంలో స్థుతించాలి అని దేవుడు చెప్పాడండి దావీదు ఒక మాట రాశాడు మీ అందరికి తెలిసిన మాట అది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది ఎప్పుడు మీరు చదువుకుంటారండి అక్కడ నేను పెండమునై ఉండగా నీ కనులు నన్ను చూశాను అంటాడు కదా అన్న తర్వాత కిందకి వెళ్ళేసరికి ఆ మాట చెప్తాడండి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు ఒకసారి ఆ మాట చూడండి నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు వచ్చిన అండి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన చూడండి నూట ముప్పై తొమ్మిది మీరు పదమూడు మీరు చదువుకుంటారు చాలా సార్లు వచనంలో నా అంతరింద్రియములు నీవే కలగజేసి నా తల్లి గర్భం అందు నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి ఇది అండర్లైన్ చేసుకోండి దేనిని బట్టి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత బా బహ్ ఏం మాట అండి ఇది నాకు అంతరింద్రియాలు కలగజేసేవత రీ నా గుండెను చేసిన వాడవి ఏ కంపెనీ గుండెను చేయలేదు ఎల్జీ కంపెనీ చేస్తుందా ఫిలిప్స్ కంపెనీ శాంసంగ్ కంపెనీ ఒక గుండు చేయమనండి ఇలా టీవీలు చేయటం బాక్సులు చేయడం తప్ప మానవ అవయవాలు చేయటం భూమి మీద ఉన్న ఏ పెద్ద కంపెనీకి కూడా సాధ్యం కదండీ యాపిల్ కంపెనీ పెద్ద పెద్ద ల్యాప్టాప్లు లక్షల రూపాయల ల్యాప్టాప్లు ఫోన్లు వేల రూపాయలు ఫోన్లు తయారు చేస్తున్నారు రక్తం తయారు చేయమనండి యాపిల్ కంపెనీని అవదు ఇవన్నీ అర్థమైపోతున్నాయండి ఇవన్నీ అర్థమైపోతున్నాయి ఎవరికి దావీదికి నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకేం కలుగుతుంది అన్నాడు ఒక పక్క ఆశ్చర్యం రెండో పక్క ఇప్పుడు భయం ఎందుకు వేస్తా చెప్పండి దావీదు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ జీవితాన్ని ఊహించుకుంటున్నాడు మీరు జాగ్రత్తగా వినాలి దావీదు తల్లి గర్భంలో నేను ఎలాగున్నానా అని అవన్నీ ఊహించుకున్నప్పుడు నాకు భయం వేస్తుంది అన్నాడు ఎందుకు భయం అండి ఎందుకు భయమో తెలుసా అక్కడున్న కాలం ఎంత కాలం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఎక్కడ ఎక్కడుంటాడు తెలుసండి ఒక చీకటి గుహ అవునా తల్లి గర్భంలో లైటింగ్ ఉందా ఎల్ఈడి లైట్లు ట్యూబ్ లైట్లు ఏమైనా ఉన్నాయా ఎటు తిరిగిన బొడ్డోడికి ఏం కనపడుతుంది చెప్పండి చీకటి మనల్ని చీకటిలో ఒక ఎలా మీరు బాగా ఆలోచించండి డోర్లన్నీ మూసేసి లైట్లన్నీ కట్టేసి ఇందులో పోని ఇంత పెద్ద హాల్లో ఒక ఎలా అనుకోండి పరిస్థితి ఏంటి చెప్పండి మంది ఉండగలుగుతామా అల్లాడిపోవండి మనం ఇప్పుడు అల్లాడిపోతాం ఎందుకో తెలుసా మనకి బయట ఉన్న మమ్మీ తెలుసు డాడీ తెలుసు అక్క తెలుసు తమ్ముడు తెలుసు కాని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు తెలుసు అప్పుడు ఒక ఆయన తెలుసు అండి పిండానికి ఎవరు తెలుసా తెలుసా దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు వస్తాడు నాకు కన్ను బిగిస్తాడు కాలు బిగిస్తాడు ముక్కు బిగిస్తాడు నోరు బిగిస్తాడు వెళ్ళిపోతూ ఉంటాడు కళ్ళు పిండంగా ఉన్నప్పుడు ఆ బిడ్డ అంతసేపు ఎవరిని చూస్తారు తెలుసా మమ్మీ తెలుసా అండి బిడ్డకి తెలీదు డాడీ తెలుసా తెలీదు పిండానికి ఎవరు తెలుసు చెప్పండి తెలిసింది ఒకళ్ళే దేవుడు అదంతా వేయించుకున్నాడండి దావీదు అమ్మో ఆ చీకటి బెలంలో తొమ్మిది నెలలు అక్కడ నేనున్నాను పైగా ఉన్నది ఎక్కడ మళ్ళీ ఉన్నదేమో చీకటి చుట్టూ ఉన్నది ఎక్కడ అంటే గదిలో కాదు నీటిలో నీటిలోనండి ఉమ్మ నీటిలో తొమ్మిది నెలలు చీకట్లో ఉండటం అంటే అక్కడనే నాకు అవయవాలు తయారవటం అంటే దేవా నా ఎడలను జరిగించిన ఆశ్చర్య క్రియలకు నేను ఏం చెప్తున్నాను కృతజ్ఞతాస్థుతి అన్నాడు ఏమండి మనిషి జ్ఞాపకం పెట్టుకున్నాడా అర్థ ముందుకు వెళ్ళగానే ఏమంటే ప్రతిరోజు వెళ్తారు కదండి స్నానం అయిపోగానే అర్ధం అద్దం వెళ్ళి జుట్టు దువ్వి ఒకసారి ముక్కు చూసుకొని కళ్ళు చూసుకుని ఏమంటే ఈ జుట్టు ఇలా దువ్వుకొని తెల్లబడుతున్నాయా నల్లగా ఉన్నాయి ఎంత చెక్ చేసుకుంటారండి రూపాన్ని స్త్రీలు అయితే ఇంకా అసలు గంటలు గంటలు అక్కడే ఎక్కడ అద్దాల దగ్గర ఈ రూపాన్ని చూసి మురిసిపోతున్నా నువ్వు ఈ రూపం ఇంత చక్కగా నిలబడటానికి ఒక ఆయన కష్టపడ్డాడు తల్లి తల్లిగర్భంలో దేవా ఏ మోకం ఇచ్చావు దేవా స్తోత్రం అన్నారు ఎప్పుడైనా అద్దాలు చూసుకుని అక్కడ కొడతున్నాడు అండి దావీదు ఏమండి దావీదు కృతజ్ఞత విషయంలో దావీదు నేర్పినన్ని మాటలండి ఇప్పుడు చూపిస్తాను మీకు దావీదు నేర్పినన్ని మాటలండి ఇంకెవరు చెప్పలేదండి అంటే దావీదు నర నరనరాయణ దేవుడితో కనెక్ట్ అయిపోయాడండి ఏది చూసినా ఆయనకి దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు కీర్తల గ్రంథం అంతా మీరు చూ చూడండి ఇప్పుడు అబుల్ టెలిస్కోప్ వచ్చేసి విశ్వాన్ని దగ్గర నుంచి చూస్తున్నారు నక్షత్రాలు ఇవన్నీ కానీ ఏమి లేని కాలంలో అంతరిక్షాన్ని చూసి దావిదన్న మాట ఏంటో తెలుసండి అంతరిక్షము నీ చేతి పని ఆయన అందును బట్టి నీకు కృతజ్ఞతలు అన్నాడు ఈరోజు అప్పులు టెలిస్కోప్ వచ్చింది సూర్యుని దగ్గర నుంచి చూస్తున్నారు చంద్రుని దగ్గర నుంచి చూస్తున్నారు నక్షత్రాల దగ్గర నుంచి వస్తున్నారు ఎవడైనా ఏంటంటే ఆ క్రియేషన్ దేవా అంటారా అన్నీ ఉన్నా ఈరోజు లేదు ఏమీ లేని ఆ కాలంలో దావిదన్నడండి అమ్మో అంతరిక్షం అది నీ చేతి పని నాయన ఎవడ చేయలేదు అని నీకు స్తోత్రం అన్నాడు అంటే దావీదికి ఏం చూసినా ప్రతి దాంట్లో ఎవరు జ్ఞాపకం వస్తున్నారు దేవుడు ఈ జ్ఞానం ఎందుకు రండి ఇప్పటికీ మనిషికి ఇంకా అర్థం కాలేదండి ఉంటున్న భూమి తింటున్న తిండి వస్తున్న నీళ్ళు ఇవన్నీ కూడా పెద్ద వండర్స్ అండి తింటున్న ఆహారం ఒక అద్భుతం అది చేపలు ఏంటండి మాంసం ఏంటండి ఒక మటన్ ఏంటండి ఒక చికెన్ ఏంటండి ఏంటంటే మాంసాలు ఏంటండి వండర్స్ అండి ఇవన్నీ దేవుడు మనిషి కోసం చేస్తున్న వండర్స్ ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞత అస్తుతులు చెబుతాడా చెప్పడండి మీకు ఇప్పుడు చాలా మాటలు చూపిస్తానండి కృతజ్ఞతలు చెప్పాలి ఎలా చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే నీకు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి మేలును బట్టి కృతజ్ఞత స్థుతులు చెప్పాలి ఓకే బాగుంది ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఇది తెలియాలి ఎవడ అందరికీ తెలుసండి స్థుతి చెప్పాలన్నది అందరికీ తెలుసు కానీ క్రైస్తవ్యానికి సాంతాను కనుమరుగు చేసింది ఏంటంటే అసలు ఎలా చెప్పాలి స్థుతి చెప్పడం అంటే దేవుడికి ఏమండి స్థుతి చెప్పడం ప్రాక్టికల్ లాంగ్వేజ్ మాట్లాడుకుందామండి బాగా వినాలి నేను వాక్యం ఎప్పుడు కూడా కాస్త అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను స్థుతులు చెప్పడం అంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పడం అండి థ్యాంక్స్ ఎప్పుడు కూడా ఎందుకు చెప్తాను చెప్పండి అవతల ఆయన మనకు సహాయం చేశాడు కనుక ఆయన ఆనందంగా ఉండేది చేయాలి అప్పుడప్పుడు చూడండి కాస్త అవతల వాళ్ళు చేసింది పెద్దదైనప్పుడు అండి యువతల వాళ్ళు హృదయం ఎలా ఉంటుందంటే ఎవండి నాకు ఎంత మేలు చేసిన ఆయనకి ఏదో ఒకటి నేను కాస్త గిఫ్ట్ ఇవ్వాలండి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలనుకున్నప్పుడు ప్రధానంగా రెండు ఆలోచిస్తారండి ఏం ఆలోచిస్తారు అంటే ఆయన అవసరానికి ఉపయోగపడేది ఇస్తే రోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడండి వాచ్ ఇచ్చాను అనుకోండి వాచ్ గిఫ్ట్ కింద పెట్టుకుని టైం చూసుకున్నప్పుడు అలా ఎవరు జ్ఞాపకం వస్తారు ఇచ్చి నేనే జ్ఞాపకం వస్తాను లేదా ఆయనకి బాగా ఏదో ఇష్టమై ఉంటుంది పలానా ఫోన్ ఇష్టం అండి పలానా కంపెనీ ఫోన్ ఇష్టం అన్నాడు అనుకోండి ఆ కంపెనీ ఫోన్ అతనికి ఇస్తే అతను ఆనందంగా ఉంటాడండి ఎందుకంటే నాకు మేలు చేశాడు కదా నాకు మేలు చేసిన అతనికి ఇష్టమైంది ఇవ్వాలి అని ఎదురు చూస్తారు కదండి ఈరోజు దేవుడు మనకి చేస్తున్న మేలులకండి మనం ఏమి చూరని తీర్చుకోలేము కానీ దేవుడు ఒక పద్ధతి చెప్పాడండి నాకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారని ఆయన ఇదిగో నాయనా ఇలా చెల్లిస్తే కాస్త నేను హ్యాపీగా ఉంటాను అన్నాడు దేవుడికి ఏమి చెప్పండి పళ్ళు ఇస్తావా ఆహారం ఇస్తావా వస్తువులు ఇస్తావా ఆయన ఏం తీసుకుంటాడండి కానీ ఆయన పని జరుగుతూ ఉంటుంది భూమి మీద ఆయన పనికి అవసరమైన వాటిల్లో ఇవ్వటమే ఈరోజు దేవుడికి ఇవ్వటం ఎలా చెప్పాలి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు అంటే ఒక మాట రాశాడండి బైబిల్లో గారే చెప్పాడు ఇవన్నీ ఇప్పటి నుంచి నేను చూపించే వాక్యాలన్నీ కూడా మ్యాక్సిమం గారు ఇదంతా నేర్పడండి ఎందుకోనండి దేవుడితో అంత అమితంగా ఆయన కనెక్ట్ అయిపోయాడు మహాజ్ఞానపు మాటలు అండి అంట దేవుడు పలికించాడండి దినవృద్ధంతాలు మొదటి గ్రంథం మీరు చాలా జాగ్రత్తగా ఏమండి ఈ వాక్యాలన్నీ రాసుకోవాలి ఇప్పటి నుంచి పదహారో అధ్యాయము ఎనిమిదో చిన్న చూడండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం పదహారో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుతున్నారండి జాగ్రత్తగా అందరు తీసుకోండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం యహోవాకు కృతజ్ఞత చెల్లించుడి ఏమండి యహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి ఎలాగా ఎలా చెల్లించాలి చెప్తాడు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా స్థుతి చెల్లించటం అంటే మీకు సంఘాలలో జరిగేది ఏంటో మీకు తెలుసు స్థుతి అనగానే స్థుతి 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 ఎక్కడ కూర్చుని సంఘంలో కూర్చుని దేవుడికి మేము స్థుతులు చెల్లిస్తానమని స్థుతి ఒకటి స్థుతి రెండు స్థుతి మూడు ఇలా సుమారు ఒక గట్టిగా అంటేనండి ఒక వంద సార్లు అంటారండి వంద సార్లు అన్న తర్వాత అలిసిపోయి ఏమంటారండి ఇక చివరిలో దేవానికి వేళ స్థుతులు అంటారు అంటే అర్థమేంటి వెయ్యి అనడానికి కూడా ఇప్పుడు మాకు నోరు నిప్పడుతుంది కనుక వెయ్యి అంకేస్తాం నువ్వు కొట్టుకో అవి ఇదా దేవుడికి స్థుతి చెల్లించడం అంటే ఏమండి దేవుడికి స్థుతి చెల్లించడం అంటే ఇదా ఏమైనా ఒక మాట ఒకసారి మాట్లాడితే వినసంపుగా ఉంటుందండి రెండోసారి మాట్లాడితే సేమ్ ఒకటే మాట రెండోసారి మాట్లాడుతున్నారు మీకు ఎలాగుంటే చెప్పండి ఏనే చెప్పిందే చెప్తున్నాడు మూడోసారి అదే అన్నాడు ఎలాగుంటుంది కాస్త చాదస్త మనిషి ఏమో అనుకుంటాం కదండి నాలుగోసారి అదే అన్నాడు ఇక మీ మనసులో ఉండే అవతల వ్యక్తి మీద ఉన్న ఆలోచనలు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి చాదస్తం అనుకున్నామండి కాదండి వీడికి ఏంటి పిచ్చండి వీడికి ఏమండి అన్నయ్య మీరు చాలా బాగున్నారు ఒకసారి ఎలాగుంటుందండి మీకు ఇది ఏదో అభిమానంతో చెప్పాడేమో అన్నయ్య మీరు చాలా బాగున్నారు రెండోసారి చాదస్తం కంటుని అన్నయ్య మీరు చాలా బాగున్నారు అన్నయ్య మీరు చాలా బాగున్నారు ఇలాగే కొడుతున్నాడు అనుకోండి ఎలా కొట్టదు మీకు ఈ రోజు భక్తులు దేవుడికి చేసేది అదే స్థుతి ఒకసారి బాగుంది రెండు స్థుతి స్థుతి స్థు ఏంటిది చివరికి స్థుతి కాస్త చివరికి వెళ్ళిపోయాక ఒత్తి ఎగిరిపోతుంది ఇక్కడ ఒత్తి ఎగిరి అక్కడ పడ్డది వెళ్ళి ఎక్కడా స్థుతి 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 అంటేసారి కోర్చి ఎలా గట్టిగానండి మీరు చివరికి సుత్తి అయిపోయింది అది సుత్తే ఏమి లేదండి దేవుడికి సుత్తే ఇక్కడ వెంటనే వాళ్ళకి కూడా అది సుత్తే దేవుడికి స్థుతి ఎలా చెల్లించాలో రాశాడు వాక్యం ఇక్కడ చెప్తున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగం చదవాలండి ఏమంటున్నాడు యహోవాకు కృతజ్ఞతా చెల్లించండి ఆయన నామాన్ని ప్రకటన చేయండి మీరు పైనుంచి చదివితే అర్థమవుతుంది వచ్చిన చదివితే ఆ దినమందు యహోవాను స్థుతి చేయి విచారణని ఏర్పరిచి దావీదు ఆషాపు చేతికి వారి బంధువుల చేతికిని దానిని అప్పగించాను ఆ స్థుతి విధ అనగా అండర్లైన్ చేసుకోండి స్థుతించే విధానమిది ప్రతిది బైబిల్లో రండి దేవుడు ఈ వాక్యాలు ప్రజలకు చెప్పక ఈరోజు విశ్వాసులను భ్రష్టి పట్టించారు ఈరోజు బోధకులు స్థుతి ఎలా చెల్లించాలో దేవుడు రాశాడు ఆ వాక్యం ప్రజలకు చెప్పలేదండి ఇప్పటివరకు బోధకులు విద్యార్థులు ఫెయిల్ అయిపోతున్నారంటే ప్రాబ్లం ఎవరిలో ఉంటారో తెలుసండి ఎక్కువ మాస్టర్ సరిగా ఏం చెప్పలేదు అక్కడ పాఠాలు చెప్పలేదు ఈ రోజు బోధకులు బైబిల్లో ఉన్నది విశ్వాసానికి చెప్పలేదండి స్థుతి 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 స్థుతిని ఒక్క ఒక్క చోట కూర్చోబెట్టి సుత్తు కొట్టించారు తప్ప స్థుతి విధానం ఇలా రాశాడు దేవుడు బైబిల్లో ఇది మనం చెయ్యాలి అని చెప్పలేదండి స్థుతి విధ మీదనగా అన్నాడు ఎనిమిది వచ్చిన ఇప్పుడు చెప్తున్నాడు ఏమని యహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి మిమ్మల్ని పుట్టించాడు మిమ్మల్ని కాపాడుతున్నాడు మీకు తిండాడుతున్నాడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అన్నిటికీ మీరు యహో వాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఆ ఎలా ఇప్పుడు చెప్తాడు ఇప్పుడు చెప్తాడు ఏమని ఆయన నామమును బా ఆయన నామాన్ని ప్రకటించటమే ఆయనకు స్థుతి చెల్లించటం ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయన కార్యములను జనములలో జనములలో ఎక్కడ తెలియజేయాలి దేవుడి కార్యాలు జనములలో మనలు సాక్ష్యాలు ఎక్కడ చెప్తారు సంఘాలలో రివర్స్ అయిపోయింది చూసారా తెలియని వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు నీకు ఏం చేశాడో చెప్పు వాడు దేవుడిలోకి వచ్చే అవకాశం ఉంటుంది సంఘంలో అందర విశ్వాసులే సంఘంలో అందరూ భక్తులే ఇక్కడేంటి స్థుతి ఇక్కడేంటి సాక్ష్యాలు ఏంటండి ఇది అంతా ఇలా జరిగిపోతుంది చూడండి క్రైస్తవ్యంలో సాక్ష్యానికి ఏం చెప్పారండి అదో పెద్ద పాఠం రెండు 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 గంటలే వినాలి మీరు బైబిల్లోంచే మళ్ళీ సాక్ష్యం అనండి నా కడుపు నిప్పు తగ్గిపోయింది ఏమంటే మా గేదెకి దూడ పుట్టింది ఇయే కదండి సాక్ష్యాలు క్రైస్తవ్యంలో చెప్తుంటే దేవుడి చెప్పమన్నాడా సాక్ష్యంగా సాక్ష్యం ఏది చెప్పమన్నాడో కూడా తెలియదండి అన్ని బైబిల్లో ఉన్నాయండి మరి వరుసగా క్రమంగా అన్నీ నేర్చుకుంది కదండి మీరు సంఘానికి అంటుకట్టబడి సంఘంలో జరుగుతున్న ప్రతి వాక్యానికి ప్రతి కార్యక్రమానికి బైబిల్ తరగతులకు ఆరాధనలకు మీరు వస్తున్నప్పుడు బైబిల్లో మీరు చాలా సంగతులు నేర్చుకుంటారు ఎక్కడ చెప్పరండి ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ఉన్న సంగతులు ఈరోజు విశ్వాసులకు చెప్పే బాధకులు తక్కువ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అన్నీ కూడా మీ నుంచి దండుకోవడానికో మీ నుంచి లాక్కోవడానికో ప్రసంగాలు తప్ప మిమ్మల్ని బాగు చేసి మీ పరమ తండ్రికి మిమ్మల్ని దగ్గర చేసే బోధలు ఏవి లేవండి ఎక్కడ లేవు ఇవ్వండి 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 ప్రసంగం అంతా అదే పూరిగుట్ట ఆయన పదివేలు ఇచ్చాడు తుడుచుకునే ఆవిడ ఇరవై వేలు ఇచ్చింది ఇయ్యే కదండి బోధలు ఇవే కదండి ఎల్ఈడీ లేచి చూపిస్తున్నారు ఇప్పుడు భయంకరమండి ఈరోజు బోధలు భయంకరమండి దేవుడు చెప్పిందండి కన్న తండ్రి మనసు కన్న పిల్లలకి తెలియజేవనివ్వలేదండి ఈరోజు బోధకులంతా కన్న తండ్రి మనసు తెలియనివ్వలేదండి పిల్లలకి మాయ మాయ బోధలు స్వార్థపూరితమైన బోధలు వాళ్ళకి స్వప్రయోజనంతో కూడుకునే బోధలే తప్ప దేవుడు చెప్పింది చెప్పినట్టుగా బైబిల్లో రాయించింది రాయించినట్టుగా ప్రజలు కళ్ళు తెరిపించే బోధలు ఇవ్వండి అందుకేనండి క్రైస్తవులు అంతా ఒక మోసధారణలో కొట్టుకెళ్ళిపోతున్నారు వాక్యానికి దేవుడి మనసుకు భిన్నంగా వాక్యం కానీ దేవుడు మనసు నీ తండ్రి నిన్ను ఇలా చేయమని బైబిల్లో రాస్తే ఇంతకాలం నిన్ను మరొకలా చేయించారు వాళ్ళు దేవుడు చెప్పింది చేయించనివ్వకుండా మరొకటి చేయించారు అంటే వాళ్ళు అసలు దైవ సేవకులు కాదు సాతాను ఏజెంట్లు విందురుగా అందరు గుట్లు విప్పేస్తామండి సాతాను బోధకులు సాతాను గూఢచారులా మన దగ్గర పాఠం ఉంటుంది ఎంబిడేచ్లో ఎవరు బోధకుడు ఎవరు సాంతాను కూడా చారి నిన్ను ఎలా మోసం చేస్తున్నాడు బైబిల్కు భిన్నంగా నీ జీవితాన్ని ఎలా లాక్కెళ్ళిపోతున్నాడు ఇవన్నీ వాక్యానుసారంగా మనకు తెలియాలండి స్థుతి అనగానే భజన చేయించారు ఒక చోట కూర్చోబెట్టి దేవుడు చెప్పిన స్థుతి విధానం అది కాదు యహోవాకు కృతజ్ఞతా స్థుతి చెల్లి చెల్లించాలి అని అనుకుంటే ఆయన కార్యాలు జనములలో ప్రకటించండి వెళ్ళి చెప్పండి పబ్లిక్కి అది స్థుతవుతుంది అది దేవుణ్ణి స్థుతించటం అవుతుంది అది దేవుణ్ణి మహిమపరచడం అవుతుంది ఆయన వీరోచిత కార్యక్రమాలు ఈ విశ్వం ఆయిందే ఎవడు కట్టలేడు మనం ఉంటున్న భూమి అయిందే ఎవడో చేయలేడు ఇలా ఆయన మాత్రమే చేసిన వీరోచిత కార్యక్రమాలు ఉన్నాయి మనిషిని తల్లి గర్భంలో నిర్మించటం దేవుడు తప్ప ఎవడో నిర్మించలేడు ఇవన్నీ చెప్పండి నా గురించి చెప్పండి నా వీరత్వం ప్రజలకు తెలియజేయండి నా ప్రేమ ప్రజలకు తెలియజేయండి నేను వాళ్ళ పైన చూపుతున్న కృప ప్రజలకు చెప్పండి వాడు బ్రతుకుతున్నాడంటే నా వల్ల బ్రతుకుతున్నాడు వెళ్ళి చెప్పండి 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 అని దేవుడు అంటుంటే ఒక చోట కూర్చుని భజన చేస్తున్నారండి ఈరోజు స్థుతి పేరుతో ఎంత అన్యాయం చూడండి ఒక ఏదో వాక్యం ఒక చోట ఇలా రాయించాడు అని అనుకోకండి ఇప్పటి నుంచి వాక్యాల నివే ఇస్తాను నేను చాలా ఇస్తాను ఇప్పుడు ఒకటి కదండి చాలా వాక్యాలు ఇస్తాను స్థుతి చెల్లించటం అంటే దేవుడి కార్యాలు ప్రజలలో చెప్పటం అది స్థుతి నీకు మేలు జరిగిందా వెళ్ళి చెప్పు దేవుడు చాలా నా తండ్రి చాలా గొప్పవాడు అండి గృహ పెట్టి చెప్పిస్తావా ఒక సెమినార్ పెట్టి చెప్పిస్తావా లేదా ఒక ఊర్లో మీ ఊర్లో సభ పెట్టి చెప్పిస్తావా దేవుడి గురించి చెప్పు దేవుడి గురించి చెప్పించు దేవుడి కార్యాల గురించి చెప్పించు ఇదేండి స్థుతి చెల్లించటం అంటే ఆయన కీర్తి ప్రజలలో కొనియాడబడటమే దేవుడికి భూమి మీద ఉన్న నరుడు చెల్లించే కృతజ్ఞత స్థుతి ఇది దేవుడు బైబిల్లో చెప్పిన విధానం ఇక మీకు చూదురు కదండీ ఇలాగా మీరు కిందకు వచ్చేస్తే తొమ్మిదవచనం కూడా చదవండి తొమ్మిదవచనం అండి ఆయనను గూర్చి పాడండి ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత క్రియలు అన్నిటిని గూర్చి బహ్ చూసారా ఇది కదండి స్థుతి అంటే ఆయన్ని కూర్చి పాడాలి అంట ఆయన్ని గూర్చి కీర్తించాలి అంట ఆయన అద్భుత క్రియలు అన్నిటినీ గూర్చి సంభాషణ చెయ్యండి సంభాషణ మాట్లాడుకోండి దేవుడు చేసిన క్రియల గురించి మాట్లాడుకోండి మన దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడంట మన దేవుడు ఇస్రాళ్ళకి ఎండగా ఏమంటే అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నాడంట వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట వాళ్ళ నదులు ఏమంటే నదులలో నుంచి వచ్చిన నీళ్ళు బండల్లో నుంచి రప్పించి వాళ్ళ ముందు పోసాడంట ఎవడు ఈ దేవుడి గురించి మాట్లాడుకోవడానికి మన ఆయుష్కాలం సరిపోదు కదండి ఆయన చేసిన కార్యాల గురించి మాట్లాడుకోవడానికి వాటి గురించి మాట్లాడుకోండి అన్నాడు వాక్యం తెలిసిన వారు వాక్యం తెలియని వారు ఈరోజు మాట్లాడుకుంటుందండి మనుషుల గురించి మాట్లాడుకోవడం ఎక్కువండి వాళ్ళలాగా 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 దేవుడు గురించి సంభాషించుకోండి మీరు మాట్లాడుతున్నవన్నీ దేవుడు వింటాడు మనుషుల గురించి వద్దు మనుషుల లోపాలు మా మాట్లాడుకోకండి మనుషుల పాపాలు మాట్లాడుకోవడానికి మీకు అనవసరం మీకు అవసరం లేని సబ్జెక్ట్ అది మనిషి పాపం అనేది దేవుడు నిర్ణయిస్తాడు ఎవరిని క్షమించాలి ఎవరిని శిక్షించాలి అన్నది దేవుడు అండర్లో ఉన్న సబ్జెక్ట్ అది మీకేం సంబంధం మీరు ఆయన గురించి మాట్లాడుకోండి ఆయన కార్యాలు ఆయన ఉపకారాలు దావిది ఇదే దావిది ఒక మాట రాశాడండి కీర్తన గ్రంథం నూట మూడో కీర్తనండి ఇది మన చిన్ననాటి నుంచి మనకి బట్టీ పట్టించిన కీర్తనండి క్రైస్తవ్యంలో అయితే కీర్తన గ్రంథం నూట మూడో కీర్తన మొదటి వచ్చును రెండవచ్చును చూడండి నా ప్రాణమా యూహోవాను సన్నిధించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము తర్వాత నా ప్రాణమా యహోవాను సన్నిధించుము బా ఇదండి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు దేనిని 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 చూసారా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు దేనిని మరవద్దు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటాం మనం ఆయన నీకు చేసిన ఉపకారాలు నువ్వు తల్లి గర్భంలో పడ్డది మొదలుకొని స్టిల్ ఇప్పటి వరకు నువ్వు సజీవుడిగా ఉన్నావు అంటే అది దేవుడు నీకు చేస్తున్న ఉపకారం ప్రతి ప్రసంగంలో జ్ఞాపకం చేస్తున్నానండి రెండు వేల ఇరవై ప్రపంచానికి భయంకరం అండి ఎక్కువ ప్రాణ నష్టం కలిగిన సంవత్సరం రెండు వేల ఇరవై ఎక్కువ ప్రాణ నష్టం ప్రాణాలు గాల్లో కలిసిపోయండి బిక్కు బిక్కు మంట గడిపింది ప్రపంచం అది స్టిల్ ఇప్పటికీ సెకండ్ వేవ్ అని చెప్పి అక్కడ మూడు రోజులు ఇప్పటికీ చనిపోతున్నారు అదర్ కంట్రీస్లో కానీ మనం మాత్రం సేఫ్ అండి క్షేమంగా ఉంటున్నాం అండి క్షేమంగా తిరుగుతున్నాం క్షేమంగా పని చేసుకుంటున్నాం ఏమంటే చక్కగా వాక్యాలు వింటున్నాం ప్రసంగాలు వింటున్నాం సన్నిధికి వస్తున్నాం దేవుడి కొరకు పని చేసుకుంటున్నాం ఏంటండి భాగ్యం ఏంటండి ఈ కాపుతాలు ఏంటండి ఈ రక్షణ ఏంటండి దేవుడు మనకి ఇచ్చింది నాకు ప్రతి క్షణం అండి నేను హ్యాపీగా దేవుడి పనిలో ఉన్న ప్రతి క్షణం నాకు ఇదే జ్ఞాపకం వస్తుందండి దేవా ఆ లిస్ట్లో నన్ను లిస్ట్ అవుట్ చేసావు సజీవుడిగా నన్ను భూమి మీద ఉంచావు దేవుడు చేసిన ఉపకారములలో ఏం చేయకూడదంట దేనిని మరవద్దు దేనిని ఎవరు మరవద్దు ప్రపంచానికి పెను ఉప్పిన కరోనా అందులోంచి నన్ను బయటకేసేది దేవస్తోత్రం ఎవరు చెప్పారు చెప్పండి ఇప్పటికొచ్చి ఎవరు చెప్పారు చెప్పటం అంటే ఏంటి ఆయన కార్యములను ప్రజలలో మీరేం చేయాలి ప్రకటించండి ఎవరు పెట్టారండి కృతజ్ఞత కూడిగా కరోనా నుండి నన్ను దేవుడికి కాపాడాడు ఎవరు పెట్టుకున్నారు చెప్పండి ఏముండదండి ప్రసంగాలు వింటాం బాగున్నాయని మార్కులు ఎటు ఇంటికి వెళ్ళిపోవటమే ప్రాక్టికల్ లైఫ్లో వాక్యం రానంత కాలం దేవుడికి మనం నచ్చమండి నచ్చం మనం మన ప్రాక్టికల్ లైఫ్లో వాక్యం పడాలి ఇది విన్నానండి ఇది చేస్తున్నానండి దొంగ బాప్తి సార్లు ఒకప్పుడు మేము తీసేసుకున్న తర్వాత వాక్యం నేర్చుకుంటున్నాం చాలాసార్లు చెప్పాను నేను ఇది మా ప్రిన్సిపల్ గారు మాకు వాక్యం నేర్చుకున్నారు వరుసగా ఆయన బాప్తిజం ప్రసంగాలు మొదలుపెట్టాడు మా రీసెర్చ్ సెంటర్లో ఇక్కడ చందనాడలో జరిగేదండి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి బాప్తిసం ఎలా తీసుకోవాలి బాప్తీసం ఏ నామంలో తీసుకోవాలి రెండోసారి బాప్తిసం తీసుకోవచ్చా మూడు వారాలు మూడో పాటలు విన్నానండి తర్వాత రోజు నేను బాప్తిసి తీసుకున్నాను ఎందుకో తెలుసండి ఆ పాటలు విన్న తర్వాత నేను తీసుకున్న బాప్తిస్మము దొంగ బాప్తిసం నాకు తెలిసిపోయింది వాక్యానుసారమైన బాప్తిష్మం కాదని తెలిసిపోయింది మారు మనసు లేకుండా పెళ్లికి బాప్తిష్మానికి వెళ్ళిపోయినా అర్థమైపోయిందండి ఇది చల్లదు దేవుడు లెక్కల్లో ప్రమాదంలో ఉంది నా జీవితం నండి ఈరోజు రాత్రి ప్రసంగమైంది పొద్దున ఫోన్ కట్టాం అనే మాకు బాప్తీసాలు కావాలి ఇద్దరు ముగ్గురిని ఒకేసారి తీసుకున్నామండి మార్పు వాక్యం విన్నావా లోబడిపోయి దాన్ని పెట్టే పెట్టేవారంగా ఉండాలండి అప్పుడేనండి కాస్త దేవుడు మన జీవితాన్ని బట్టి ఆనందపడేది మనల్ని మెచ్చుకునేది దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు దేనిని మరవద్దు చూడండి ఒక్కసారి మీ జీవితాన్ని చూడండి వెనక్కి బోల్డ్ ఉంటాయండి దేవుని పిల్లలరా నేనేనండి నేనే చేద్దాం అనుకుంటున్నానండి త్వరలో మీకు ప్రకటిస్తాను కృతజ్ఞత కూడిక కరోనా నుండి దేవుడు మమ్మల్ని కాపాడినందుకు మా ఇంటి దగ్గర నేను పెట్టుకుంటానండి ఫస్ట్ మీరు ఒద్దరు కానీ త్వరలో డేట్ చెప్తానండి కాస్త మా ఇంటి పక్కన పని అవుతుందండి వారంలో పెట్టుకుందాం అనుకున్నాం కానీ దేవుని పిల్లరా దేవుడు చేసిన మేలుని దేన్ని మనం ఏం చేయకూడదు మర్చిపోకూడదండి బైబిల్లో ఈ స్థుతి చెల్లించడానికి దావీది గారు ఇచ్చాడండి వాక్యాలిపు నుంచి కాస్త టైం అయింది కదా స్పీడ్గా ఒకటి ఒకటి చెప్పేస్తూ ఉంటాను రాసుకోండి కీర్తన గ్రంథం ఇరవై ఆరో కీర్తన ఏడవచ్చును అండి కీర్తన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఏడవచ్చును అండి కీర్తన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఏడవచ్చును అండి త్వరగా త్వరగా చదవాలి ఒక లెవెలో ఒకళ్ళు కీర్తన గ్రంథంలో రెఫరెన్స్లే ఉంటాయి స్పీడ్గా ఒకరు స్పీడ్గా తీసుకుంటూ ఉండండి కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం ఏడు వచ్చిన అచ్చట కృతజ్ఞత ఆస్తుతులు చెల్లింతును బాగా అర్థం చేసుకోవాలి ఆస్తుతి చెల్లించడం అంటే ఏంటో చెప్తున్నాడు అచ్చట నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను బా చూసారా నీ ఆశ్చర్య కార్యాలను వివరిస్తాను అదే స్థుతి దేవుడి కార్యాలు చెప్పటమే స్థుతి తర్వాత డెబ్బై ఐదో కీర్తన మొదటి వచ్చును డెబ్బై ఐదో కీర్తన మొదటి వచ్చిన చూడండి దేవా మేము మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నావు ఏంటంట నీవు మాకు సమీపంగా ఉన్నావు తండ్రి లేదంటే కరోనాలలో మేము లేచిపోదాం తండ్రి అందుని బట్టి మేము ఏం చేస్తాను అబ్బా అందును బట్టి నరుడు నీ ఆశ్చర్య కార్యములను బా ఇదంట స్థుతి చెల్లించడం అంటే దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను వివరించాలంట నువ్వు మాకు సమీపంగా ఉన్నావు తండ్రి నువ్వు మాకు దగ్గరగా ఉన్నావు కనుక కాపుదెలా నువ్వు మాకు దగ్గరగా ఉన్నావు కనుక ఈరోజు బ్రతుకున్నావు లేదంటే వాళ్ళం తండ్రి అందును బట్టి నీ ఆశ్చర్య కార్యాలున్న నరులు ఏం చేయాలి వివరించాలి ఈ సమాజానికి దేవుడు కాపాడాడు రా మిమ్మల్ని చెప్పాలి ఎంత బాగున్నాయండి వాక్యాలు ఇంకో ఇంకోటి చూడండి డెబ్బై తొమ్మిదో కీర్తనండి డెబ్భై తొమ్మిదో కీర్తన వచనం చూడండి డెబ్బై తొమ్మిదో కీర్తన పదమూడవచనం అప్పుడు నీ ప్రజలు నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదేమో ఎన్ని మాటలండి సదాకాలము సదాకాలం అంటే ఎప్పుడు మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము తార తారమూల వరకు నీ కీర్తిని ప్రచురిస్తాం చూసారండి ఎంత బాగుందో ఇది తరతరముల వరకు నీ కీర్తి నీ కీర్తి నీ కీర్తి నువ్వు చేసిన గొప్ప తరతరాలకు వివరిస్తాం ఇదే నీ మీకు నీకు స్థితి మేము చెల్లించే స్థుతి మా పిల్లలకి చెప్తాం మా పిల్లల పిల్లలకి చెప్తాం ఎవండి ఈరోజు పరీక్షలు రాయండి పరీక్షలు రాయండి పరీక్షలు రాయండి ఎందుకు చెప్తున్నాను తెలిసాను అందరికీ మా కాలం అయిపోతుందండి నా కాలం అయిపోతుందండి గట్టిగా అంటే ఇంకో ముప్పై అండి నేను ఉండేది నా తర్వాత ఎవరైనా ఈ వాక్యం నేర్చుకుని నా లాగా ఎక్కడో ఒక చోట సేవకులు అవుతారేమో వంద మందో రెండు వందల మందో లేదంటే మూడు వందల మందో పరీక్షలు రాస్తాయి అందులో కనీసం పది మంది అయినా రాబోయే తరాన్ని నిలబెడతారేమోనని ఆశ అండి ఇందులో మా స్వార్థం ఏమీ లేదు మిమ్మల్ని బాగు చేయడానికి రాబోయే తరానికి ఒక నక్షత్రంగా మిమ్మల్ని నిలబెట్టడానికే పరీక్షలు రాయండి జ్ఞానం నేర్చుకోండి పరీక్షలు రాయండి జ్ఞానం నేర్చుకోండి మా గురించి ఏమి అడగట్లేదండి బ్రతిమాలటం లేదు మీకు మంచిది మా స్వార్థం ఏంటంటే మా కన్న తండ్రికి రాబోయే తరాన్ని ఏమైనా మీరు నిలబెడతారేమోనని రాబోయే తరానికి ఏమైనా సత్యవాక్యాన్ని పట్టుకెళ్తారేమోనని ఎందుకంటే దయ్యం చుట్టూ అబద్ధ బోధలతో మూసేసిందండి ఒక్కడు ఎంత పని చేస్తాడండి ఇద్దరు ఎంత పని చేస్తారండి ముగ్గురు ఎంత పని చేస్తారండి సుమారు పది మంది వాక్యం నేర్చుకునే సేవకులు అయితే ఈ అబద్ధ బోధల్ని చీల్ చేస్తే కొద్దిమంది ఆయన రక్షణలోకి వస్తారు కదా తరతరాలకు 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 నీ కీర్తి తెలియజేస్తా ఉందండ రే అంటున్నాడు ఏమండీ భక్తుడు ఆలోచిస్తున్నది రాబోయే తరం గురించి అండి మన జీవితాలే సరిగా లేవు మనమే స్టిల్ గట్టిగా దేవుళ్ళు లేవు ఇక రాబోయే తరం గురించి ఏం ఆలోచిస్తాం చెప్పండి నేను అదే ఆలోచిస్తున్నానండి అయిపోతున్న కాలం అయిపోతున్న కాలం కొద్దిమందికైనా త్వరగా వాక్య నేర్పాలి అందుకే బైబిల్ క్లాసులు అని స్త్రీల మీటింగ్లు అని పురుషుల మీటింగ్లు అని త్వరపడి 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 ఎందుకు త్వర తెలుసండి దేవుడు కాలాన్ని కూడా చాలా స్పీడ్గా నడిపిస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరాన్ని చూసి శాస్త్రవేత్తలు విస్తుపోయారండి ఒక రోజు ఎగిరిపోయిన దాంట్లో కాలమానాన్ని లెక్క కడితే ఒక రోజు అండి ఒక రోజు సుమారు ఇరవై ఎనిమిది గంటలు తేడా వచ్చేస్తుందండి స్పీడ్కి వెళ్ళిపోయింది సంవత్సరం త్వర దేవుడు కాలాన్ని త్వర దేవుడు కాలాన్ని సూచనలు చూస్తే ఈ రోగాలు చూస్తే వస్తున్న ఈ భయంకరమైన విపత్తులు చూస్తుంటే క్రీస్తు వచ్చేస్తాడేమన్నావా సంకేతాలండి ఇవన్నీ సిద్ధపడకపోతే ఎలాగండి రెడీగా ఉండకపోతే ఎలాగండి అయిపోతుంది కదండి జీవితం అయిపోతుంది కాలం ఒక పక్క మన కాలం అయిపోతుంది ఒక పక్క ఈ లోకానికి కూడా అంతం దగ్గర పడుతుంది అవే సూచనలు ఇవన్నీ భయంకరమైన రోగాలు ఇవన్నీ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట్లాడిన దినాలు ఇలాంటివి వస్తాయి ఇవన్నీ సూచనలు రాకడికి క్రీస్తు వచ్చేస్తే ఏమి నేర్చుకున్నాం ఏం చేసాం ఇప్పటికి దేవుడి కొరకు ఎంతమందిని సంఘం వైపు నడిపించావు ఎన్ని ఆత్మలను మనం రక్షించావు ఎంతమందికి వాక్యం చెప్పాం ఆయన సడన్గా వస్తే ఏం చెప్పుకుంటాం చెప్పండి దేవుడికి సదాకాలము రాబోయే తరాలు అన్నిటినీ నీ కీర్తితో నిలబెడతానని కీర్తన రాస్తున్నాడండి భక్తుడు దేవుని పిల్లగా నూట ఆరో కీర్తన త్వరగానండి నూట ఆరో కీర్తన మొదట వచ్చిన కూడా చూడండి యహోవ దయాలుడు యహోవ దయాలుడు యుహోవ దయాలుడు యహోవ దయాళుడు ఎందుకంటే నన్ను తెలుసండి మనం ఎన్ని పాపాలు చేస్తున్నా దయచూపుతున్నాడండి యుహోవ దయాలుడు యహోవ దయాలుడు కనుక మీరు ఆయనకి ఏం చేయాలి కృతజ్ఞత ఆస్తుతులు కృతజ్ఞత ఆస్తుతులు చెప్పండి మాట ఒక ఒక అధ్యాయం చదవాలండి ఇప్పుడు మీరు చాలా స్పీడ్గా అసలు నిజానికి అధ్యాయం అధ్యాయం అంతా కూడా అండి స్థుతి చెల్లించాలి అని రాసిడండి మీరు దేవుడికి ఎల్లప్పుడూ స్థుతులు చెల్లించాలి అని ఒక అధ్యాయం రాశాడండి అధ్యాయం అంతా కూడా మీరు చదువుతున్నప్పుడు ఎందును బట్టి ఎందును బట్టి ఎందును బట్టి స్థుతులు చెల్లించాలో కాస్త వివరణగా రాసుకుంటూ వెళుతున్నాడు నూట ఏడో కీర్తన అందరూ వచ్చేయండి త్వరగా నూట ఏడో కీర్తన పక్కనే ఉంది కదా ఎనిమిదవచును చదవండి మొదట నూట ఏడో కీర్తనండి నూట ఏడో కీర్తన ఎనిమిదవచును ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యోహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతురు గాక నరులు చెల్లించుతారు గాక వాళ్ళకి దేవుడు చేస్తన కార్యాలు చిన్నవి కాదు కదా చిన్న పురుగు నొదిలితే అల్లాడిపోయిందండి ప్రపంచం వైరస్ చిన్న కంటికి కనబడని వైరస్ అంటే చిన్న పురుగున వదిలేడంతే ప్రపంచం అల్లాడిపోయి మొత్తం మీద అడు ఇడిచేసి ఇటు ఇడిచేసి సంవత్సరానికి తెచ్చారండి వ్యాక్సిన్ నేను అన్నయ్య చెప్తున్నాడు ఆ వ్యాక్సిన్ వేసుకుంటాడు తలపోటంట మళ్ళా గొంతు ఏమండి గొంతు నొప్పి అంట నీరసం అంట కొంతమందికి అసలు సెట్ అవట్లేదంట అది ఏది ఈ మహానుభావులు చిన్న పురుక్కి సంవత్సరం తర్వాత కనిపెట్టిన వ్యాక్సిన్ అది వేసుకుంటుంటే మళ్ళీ ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అంట ఏంటండి మనిషి ఎంత అండి మనిషి జ్ఞానం ఎంత అండి చల్లగా ఆయన పాదాలు చెంత ఉంటే కాపాడేస్తాడండి చల్లగా ఆయన పని చేసుకుంటూ దేవాన్ని పనిలో ఉన్నానంటే వెళ్ళిపోకూడక నీకు ఏ పురుగు రాదు నీ దగ్గరికి అంటాడు దేవుడు అది మనకి ఇచ్చిన అభయం ఈ అభయాన్ని విడిచిపెట్టి దానానికి వెళ్ళబడుతున్నాడు అందరు చేస్తేనేమో ఎంత భయంకరం అండి ఈరోజు అందరూ వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ వచ్చిందని ఆనందపడుతుంటే మరో పక్క వార్తలు అంటే వ్యాక్సిన్ వేసుకున్న ఆటో డ్రైవర్ చచ్చి ఒక చోట వ్యాక్సిన్ వేసుకున్న అంబులెన్స్ వన్ జీరో డ్రైవర్ చచ్చి ఒక చోట వార్తలండి మళ్ళీ ఇప్పుడు ఏయించుకుందామన్న భయమే మళ్ళీ ఆ వార్తలు ఏంటి మనిషికి ఎందుకండి లేనిపోని కష్టాలు ఏంటండి చల్లగా నా పనిలో ఉండు ఆయన నన్ను నమ్మరా నా కొరకు బ్రతగరా హ్యాపీ అన్నాడు ఎప్పటికీ దేవుడు అర్థం కావాలండి ఇప్పుడు చెప్తాడు చూడండి కిందకి వెళ్ళేసరికి ఏహోవాను బట్టి నరులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు కాక చాలా స్పీడ్గా నేను చదువుతాను మీరు చూసుకోండి తొమ్మిదవ వచ్చినావు ఎలా అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచున్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో బా ఆహారం అండి ఆహారం అండి కరోనా టైంలో ఆకలితో ఎంతమంది అల్లాడిపోయారో మనకు తెలుసు అండి ఎక్కడ కూర్చొని మనం ఎవరైనా ఉన్నామండి ఆకలితో లేవండి సంఘంలో మీకు తెలియదండి మీకు తెలియకుండా సంఘంలో కాస్త ఎవరైనా బలహీనంగా ఆర్థికంగా బలహీనంగా ఉంటే నేనే చాలాసార్లు వెళ్ళి వాళ్ళకి రైస్ కూరగాయలు ఇచ్చి వచ్చి ఉన్నానండి కొంతమందికి మేము చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు మన సహోదరులు ప్రేమగా చేయాలి తప్ప పబ్లిసిటీ చేసుకోకూడదు ఒకసారి తిమ్మతానని కూడా పంపించాను ఒక ప్రాంతానికి నిన్న వెళ్ళడం అవ్వక మీటింగ్ పెడుతూ దాని నిండా బా బస్తాలు వేసండి అన్నను కూడా పంపించాము చోటికి సహోదరులుగా ఎవరైనా ఆకలితో ఉంటే దేవుడు మనకు చెప్పేస్తున్నాడు నాయనా వాడు ఆకలితో ఉన్నాడు ఎందుకు దేవుడిని నమ్మాడు గనుక ఇక్కడ మనం లేపుతున్నాడు నాయనా సహోదరుడు వెళ్ళు అంటున్నాడు ఇది దేవుడు చేస్తున్నదే మనం చేస్తున్నది కాదు ఆకలి కొని వారి ప్రాణాన్ని ఏం చేశాడంటే ఆహారంతో తృప్తిపరిచాడు మనం ఎవరము పస్తులు లేవండి అందును బట్టి దేవుడికి ఏం చెప్పాలి ఇప్పుడు కృతజ్ఞత ఆస్తుతి కిందకి చదవండి ఇక్కడికి చెప్తాడండి ఇక్కడికి వెళ్ళేసరికి దేవుని ఆజ్ఞలకు లోపడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఎనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేశాడు వదిలేశాడు తిరగబడ్డారు వినటం లేదు వదిలేయంగా వాళ్ళ జీవితాలు ఆయాసంలోకి వెళ్ళిపోయాయి ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు వారు ఉండగా సహాయము లేకపోయాను కష్టకాలమందు వారు యువవాకు మర్ర పెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి మరలా వారిని విడిపించాను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని మరలా బా ఏం మాట్లాడి ఇవన్నీ చూస్తుంటే కరోనాకి కరెక్ట్గా యాప్ట్ అవ్వట్లేదండి ఇవన్నీ ఎక్కడ ఉంది చెప్పండి కరోనా టైంలో ఫిబ్రవరిలో ప్రపంచం అంతా ఎలాగుంది ఉంది చెప్పండి ఫిబ్రవరి మార్చిలో ఏమి సహాయం అండి అసలు భయంకరం కదండి బయటకు అడిగట్టాలంటే భయం డోర్ ముట్టుకోవాలంటే భయం డోర్ తీయాలంటే భయం మైక్ పట్టుకోవడానికి భయం ఎక్కడుందో పురుగు ఏమండి ఎక్కడ సహాయం అండి ఎక్కడ బెంబెలెత్తిపోయిందండి ప్రపంచం మొత్తం సహాయం లేదు ఎక్కడ ఏం ముట్టుకోవాలంటే భయం డాక్టర్లు పాపం వల్ల కరోనా పేషెంట్లకి సూట్ అండి అది కరోనా సూటు పైనుంచి కింద వరకు మొత్తం షూలతో సహా సూటేనండి ఆ సూట్ వేసుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయారండి మీరు విన్నారు కదా నర్సులు చచ్చిపోయారు డాక్టర్లు చచ్చిపోయారు ఏదండి ఎక్కడి నుంచి వస్తే సహాయం ఎక్కడి నుంచి వస్తే సహాయం అప్పట్లో ఒక పెద్ద వీడియో వైరల్ అయింది మీరు చూసారు వీడియోలు ఫోటోలు వైద్యం చేసి చేసి అండి వాళ్ళ ప్రాణాలు పోతుంటే డాక్టర్లే మోకాలు వేసి ప్రార్థనలు చేస్తున్నారు ఐసీయుల్లో మీరు చూసారు ఆ వీడియోలు అప్పట్లో ఎక్కడి నుంచి వస్తుంది సహాయం ఎక్కడి నుంచి వస్తుంది సహాయం బెంబెలెత్తిందండి దేవుడు అంటున్నాడు ఆ సహాయం కావాల్సిన టైంలో హృదయపూర్వకంగా సుమ కరోనా నుంచి ఎస్కేప్ అయిపోవడానికి కాదు చేయాల్సిన ప్రార్థన తప్పు చేసేసింది తండ్రి ఇంకా నేను ఇందులో పడ్డానన్నా పని అయిపోతుందండ్రీ నన్ను కాపాడు అని ఒక్క హృదయపూర్వక ప్రార్థన చేసేవా మళ్ళీ లేపుతాను కొడుకు అక్కడి నుంచి అంటున్నాడు అదేనండి కింద మాట ఆ మాట చదవండి ఏమంటున్నాడు చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థితులు చెల్లించారా చెల్లించారా అండి లాక్డౌన్ ఎత్తారు రోడ్లన్నీ ఓపెన్ అయినాయి అంతేకావడం మనం పట్టుకోలేడు మళ్ళీ దొరుకుతున్నారండి ఇప్పుడు మళ్ళీ కరోనా టైంలో కరోనా అని గుడికి రాలేదు ఓపెన్ అయిన తర్వాత ఉద్యోగం వచ్చిందని గుడికి రావట్లేదు ఇంకెక్కడెక్కడో తజ్ఞ చెప్పండి దేవుని పిల్లల అన్యాయం కదండి ఇదంతా దేవుడికి మనుషులు చేస్తాను అన్యాయం అండి యజ్యం అంతా చదవండి దయచేసి ఈ రోజు ఇంటికి వెళ్ళి యజ్ఞం అంతా చదవండి మీరు మీకు మధ్యలో వచ్చినా చెప్తానండి ఇప్పుడు ఎంత చదివారు పదిహేను చదివారు కదా ఇరవై ఒకటి చదవండి తర్వాత ఇరవై ఒకటి తర్వాత ముప్పై ఒకటి చదవండి ముప్పై ఒకటి తర్వాత చివరండి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు అండి ఈ అధ్యాయం ఎండికి నలభై మూడో విషయంలో ఒక మాట చెప్తాడు నలభై మూడు చదువుకుందాం డైరెక్ట్ బుద్ధిమంతుడైన వాడు ఏ విషయంలోనూ ఆలోచించును ఏ విషయాలు ఏ విషయాలు ఎప్పటి వరకు నేను చెప్పినవన్నీ బుద్ధిమంతుడైతే ఆలోచిస్తాడు నిజమేనండి నన్ను కాపాడాడు నిజమేనండి నన్ను లేపాడు నిజమేనండి ఆయన లేకపోతే నేను పోయేవాడినండి ఆ దేవుడు నాకు చేసింది చాలా పెద్దదండి నేను ఏం చేస్తున్నాను దేవుడికి బుద్ధిమంతుడైతే ఈ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక దేవుడు చేసిన కృప దేవుడు చేసిన మేలులు వాళ్ళ తలపో ఎదురు కాక అంటున్నాడు ఎవరు తలపో వస్తున్నారండి మనుషులు ఎలా ఉన్నారో యేసు ప్రభు చెప్పాడండి బైబిల్లో కీర్తన లోకసు వార్త ముగిస్తారండి ఇక లొకసు వార్త ఆరో అధ్యాయ ముప్పై ఐదో వచ్చిన లోకసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చూడండి మీరైతే ఎట్టివాడిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక బా ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి మీ శత్రులను మీరు ప్రేమించండి మేలు చేయండి వాళ్ళకి అప్ ఇవ్వండి అప్పుడు మీ ఫలం గొప్పదవుతుంది శత్రువులను ప్రేమించాలి ఏమండి దుర్మార్గులను ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి వాళ్ళకి మేలు చేయాలంట అప్పడిగితే వాళ్ళకి అప్పు కూడా ఇవ్వాలంట ఆ తర్వాత ఇవ్వండి ఏమంటున్నాడు మీరు అలా చేస్తే సర్వోన్నతుని కుమారులై ఉంటారు ఈ మాట ఏం చేసుకోండి ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల దేవుడు ఉపకారి కృతజ్ఞత లేని వారికి కూడా దేవుడు ఉపకారం చేస్తున్నారంట కాపాడబడ్డారు కరుణించబడ్డారు కరోనా నుండి బయటపడ్డారు బయటపడ్డ తర్వాత మళ్ళా వాళ్ళ జీవితాలలో మార్పు ఏమైనా వచ్చిందా మరల వాళ్ళ జీవితాలలో దేవుడు ఏమైనా బలంగా పడ్డాడంటే లేదండి మరలలోక పడ్డారు వాళ్ళ ఎడల కూడా దేవుడు ఏం చూపుతున్నాడంటే పోన్లే 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 కృతజ్ఞత లేని వారి ఎడల కూడా దేవుడు దయ చూపుతున్నాడంట కృతజ్ఞత లేని వాళ్ళు మరిచిపోతున్నారండి దేవుడు చేసేవి మరిచిపోతున్నారండి దేవుడు సహాయాలు ఇంటి పక్క కూడా చిన్న కూర ఇస్తేనే అమ్మో ఎంత పొగుడతారండి చిన్న కూర ఇచ్చినందుకు రోజు మటన్ కూర ఇచ్చారనుకోండి ఆదివారం కదండి ఇల్లులు మారుతూ ఉంటాయి కప్పులు చేపల కూర మటన్ కూర ఇంటికి వచ్చింది అనుకోండి ఏం చేస్తారు చెప్పండి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఉత్తికిస్తారండి ఏం ఇస్తారు చెప్పండి ఏ మంచి సాంప్రదాయం ఉంటుందండి కొన్ని కొన్ని కుటుంబాల్లో ఎవరైనా ఇంటికి ఏదైనా వేసి ఇస్తే ఆ గిన్నెలు రివర్స్లో ఒట్టికెవరు మళ్ళీ అందులో స్వీటో అందులో ఒక లడ్డూ ఎందుకు పెట్టారు చెప్పండి వాళ్ళు మనకి ఇచ్చారు కనుక వాళ్ళు మనం కృతజ్ఞతకు వాళ్ళకు కూడా ఇవ్వాలి నేను మాట అడుగుతానండి దేవుడికి ఏమి ఇస్తే హ్యాపీగా ఉంటాడు చెప్పండి ఒకటేనండి దేవుడు హ్యాపీగా ఉంటుంది వాక్యం ప్రజలలో ప్రకటించబడుతుందా ఎవరి వలన అయితే ప్రకటించబడుతుందో ఆ రోజు దేవుడు చాలా హ్యాపీగా ఉంటాడండి నా మాట నా మాట నా ప్రజల మధ్యలో ఉంది దేవుడు ఎక్కువ ఆనందపడేది ఇది ఒకటేనండి ఎందుకు అంటే ఆ మాట ఎవరికి తగులుతుందో తెలీదు ఆ మాట ఎవరిని మారుస్తుందో తెలీదు ఆ మాట ఎవరిని తన వైపు నడిపిస్తుందో తెలీదు ఒకవేళ ఆ ప్రసంగం కనుక పనిచేసి అతడు దేవుడి వైపు నడిపింపబడ్డా దేవుడు అండి ఒక ఆత్మను రక్షించినందు పరలోకంలో ఏం చేస్తానని రాశాడు పండగ దూతలందరిని అందరూ పిలుస్తాడు రండి రండి ఒక కొడుకుని నా దగ్గరికి తెచ్చారు కింద మియాపూర్ సంఘం వాళ్ళు రండి పండగ చేద్దాం పరలోకంలో పండగ జరుగుతుందండి ఒక ఆత్మ దేవుడి దగ్గరికి వస్తే ధైర్యంగా నేను మాట చెప్తానండి సినిమా మొదలెట్టామండి చాలా కష్టాలు భయంకరమైన కష్టాలండి అది మొదలెట్టినప్పటి నుంచి కష్టాలే ఎన్ని కష్టాలైనా మాకు వచ్చిన పెద్ద హ్యాపీ అంటే అండి అది ఇంకా అవ్వలేదు ఖర్చు ఉంది జరుగుతుంది పని ఆ సినిమాని షూట్ చేసిన కెమెరామెన్ గారండి అన్నయ్య ఒక రెండు వారాలు ఛాన్స్ ఇవ్వండి రెండు వారాల తర్వాత మీ ఆదివారం గుడికి వచ్చేస్తాను అంటున్నాడు అన్నిడండి ఆయన నాకు వచ్చిన ఆనందం అండి నిజంగా రాత్రేనండి ఫోన్ మాట్లాడాను రాత్రే ఫోన్ మాట్లాడానండి అన్నయ్య సంతోషాన్ని సినిమా మన సినిమాకి అయిన తర్వాత అంటే ఆయనే సంతోషాన్ని సినిమాకి మేమే ధర్మశాలి ఆ సినిమాకి ఆయన అరేంజ్ చేశాడు కెమెరామెన్గా ఇక్కడ మన ప్రేమ చూసాడండి ఏంటన్నయ్య మీ వాళ్ళు అసలు యూనిట్ వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటున్నారు మన పిల్లలు తెలుసు కదండి ఎంత మర్యాద రాచ మర్యాదలు చేశారండి అలా యూనిట్ వాళ్ళకి సినిమా వాళ్ళని ఎవరండి అలా చూస్తారు పప్పు ఉప్పు పాడేసి పారా పని చేసుకుని తినేసి అంటారంట మన వాళ్ళు అలా కదండి అన్నయ్య తింటారా చికెన్లు ఏమంటే సార్లు రసాలు సాంబార్లు అబ్బా మంచి మెను పెట్టి ప్రేమగా చూసుకునేసరికి అండి ఏంటి మనుషులు ఇలా కూడా ఉంటారా అలా అన్న డైలాగ్ అండి మనుషులు ఇలా కూడా ఇంత ప్రేమిస్తున్నారండి అన్నయ్య మీరు అన్న మేము దేవుడు పిల్లడం అన్న మా మధ్యలోకి ఏ మనిషి వచ్చినా మేము మాతో సమానంగా వాళ్ళని చూస్తాం మే నేనేది మన పిల్లలు మేము ఏది తిన్నామో వాళ్ళకి అదే పెట్టామండి వాళ్ళ మధ్యలో కూర్చుని ఆచిరిపోయారండి అన్న మేమేమిది డబ్బులుండి తీయట్లేదన్న మా సంఘం అంతా పదివేలు ఐదు వేలు భయంకరమైన చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని ఆటో వాళ్ళు పని చేసుకుని ఈ ధనమంతా కూడా వేసి దేవుడి కొరకు ఇది తీస్తాం అనేసరికి వాళ్ళ ఫస్ట్ షెడ్యూల్లోనే నా వాక్ ఇవన్నీ చూసి దేవుడి కోసం ఇలా చేస్తారా దేవుడి కోసం కూడా అప్పులైపోయి ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారా ఈ కాలంలో కనబడిన దేవుడి కోసం అవునన్నా ఈ సినిమా ప్రపంచానికి వెళితే మా బైబుల్ గొప్పతనం మా దేవుడు గొప్పతనం చాలా తెలుస్తుంది అన్న ప్రపంచానికి నేను చిన్నగా ఆయనకు నాకు స్టార్ట్ అయింది అండి దొరికినప్పుడు అలా ఇలా దేవుడు మాటలు చెప్పడం ఇలా చెప్పడం ఇలా చెప్పడం ఆయనకి ఎందుకు రండి మన దగ్గరికి వచ్చిన తర్వాత మన పిల్లలందరూ మన వాతావరణం మన చచ్చి నచ్చేసిందండి ఇక్కడ కూడా వచ్చాడు ఆయన ఆ తర్వాత సంతోషాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు తెలుసు కదా నాళ్ళు మన పిల్లలే వాళ్ళు అక్కడ చూసుకుంటున్న మర్యాదలు ఏంటన్నా మీరు అందరు ఉంటున్నారేంటి నాకు ఇంక దేవుడు ఎందుకునన్నా మీ వైపు నడిపించాడన్న మొదట మీ సినిమా తర్వాత ఆ సినిమా మీ రెండు సినిమాలు చేసిన తర్వాత ఇంకొక రెండు సినిమాలు మీరు సైన్ చేశాడండి ఆయన నా లైఫ్ చాలా బాగుంటుందన్నా నేను ఒక రెండు వారాలు అన్న దగ్గర షూటింగ్ ఉంది ఆ తర్వాత వచ్చే వారం నుంచి మణికొండలో నేను ఉంటాను మీ గుడికి వస్తానన్న ఆదివారం గుడికి వచ్చేస్తాను అంటానడు రాత్రి అండి ఏమంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఏంటి ఏం జరుగుతుంది అనుకున్నాం కాని అండి దేవుడు ఇంతకు ఖర్చు పెట్టి అనిపించిందండి ఒక ఆత్మ అంటే దేవుడికి ఆనందం కదండి పరలోకంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తాయనుకున్న ఆత్మలు దాన్ని చూసి ఏమంటే షూటింగ్లో కూడా ఒక ఆయన దొరికాడండి వచ్చిన యూనిట్ అంతా దేవుడి గురించి గొప్పగా మాట్లాడుకున్నారు మమ్మల్ని చూసి ఏంటన్న ఇలా దేవుడు మాటలు చెప్తున్నారండి సినిమాలో వాక్యాలు చెప్తున్నారండి సినిమాలో దేవుని పిల్లలరా ఏది చేసినా దేవుడికి మేలే జరుగుతుందండి కనుక ఎప్పుడు కూడా మనం దేవుడికి ఏం చేస్తున్నాం కృతజ్ఞతాస్థుతిగా దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్పిస్తున్నావు ఏం చేస్తున్నాం ఎప్పుడు ఇది మన మనసులో ఉన్నప్పుడు అండి దేవుడు మన జీవితాలను బట్టి ఆనందపడతాడండి ఎన్ని చేస్తున్నాడు అండి ఎన్ని చేస్తున్నాడండి తిరిగి ఏం చేస్తున్నావు అండి చిన్న అండి చిన్న చిన్నవి చిన్న చిన్నవే మనం చేసేవి దేవుని పిల్లలరా కనుక కృతజ్ఞత అస్తుతులు ప్రతి విషయంలోనూ మనం చెల్లింప భదులమై ఉన్నాం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రేమ కలిగిన తండ్రి దేవా మా ఏడలు మీరు చూపుతున్న ప్రేమ మా ఏడలు మీరు చేస్తున్న సహాయాలు ఎన్నిసార్లు కృతజ్ఞత అస్తుతులు చెప్పిన తక్కువే తండ్రి మీరు మా పైన చూపుతున్న ప్రేమకు తండ్రి మేము ఇస్తున్నది చాలా తక్కువ మేము చాలా చేస్తున్నది చాలా తక్కువ ఇంకనో మీ కొరకు పనిచేయాలి ఇంకనో మీ గురించి మాట్లాడాలి ఇంకనూ మీ గురించి వాక్యాలు చెప్పాలి సాతాను ఈ సమాజాన్ని మీ ప్రేమ తెలియకుండా మీ వాక్యం తెలియకుండా అబద్ధపు బోధలతో మూసేసింది తండ్రి సత్యాన్ని వెలికి తీస్తున్నాం సత్యాన్ని సమాజానికి చెప్పాలని ఆశపడుతున్నాం ఈ పోరాటాన్ని ప్రారంభించి విజయవంతమై మాకు నేర్పించిన మా తండ్రి గారు దేవ ఆయన కాలంలో ఆయన వయసులో ఆయన కష్టపడ్డారు తర్వాత మమ్మల్ని తయారు చేసి సమాజంలో విడిచిపెట్టారు మేమును కష్టపడాలి మేమును అనేక మందికి తండ్రి నశించిపోతాను ఈ సమాజానికి సత్యం ఏంటో చెప్పాలి తండ్రి నన్నును నాకు ఇచ్చిన నా తోటి సహోదరులు ఈ సంఘాన్ని క్షేమంగా కాపాడండి తండ్రి వారిని వారి కుటుంబాలను తండ్రి వారి ఇరుకులను ఇబ్బందులను ఆరోగ్య పరిస్థితులను ఆర్థిక పరిస్థితులను అన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని మొరపెడతానని తండ్రి ఈ కుటుంబాలు బాగుంటే మీకోసం అద్భుతాలు తండ్రి మీకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు త్యాగాలతో కూడిన కుటుంబాలే తండ్రి మా ముందు ఉన్నాయి త్యాగాలతో కూడిన కుటుంబాలే తండ్రి మా సంఘంలో ఉన్నాయి చిన్న మందైనా మీ కొరకు తండ్రి వారి జీవితాలకు మించి వారి స్థాయికి మించి మీ కొరకు వాక్యానికి ప్రేరేపితులై మీ ప్రేమను అర్థం చేసుకున్న వారే చేస్తున్నారు తండ్రి దేవా వాళ్ళ జీవితాల పట్ల వాళ్ళ కుటుంబాల పట్ల మీ పాత సన్నిధిలో పెడతాను తండ్రి చల్లగా కాపాడండి ప్రతి కుటుంబాన్ని భవిష్యత్తులో మేము తండ్రి మీ కొరకు చేయబోయే ప్రతి కార్యక్రమంలో ఆ తండ్రికి నేను ఎంత చేసినా తక్కువేనన్న మనసుతో అందరం కలిసికట్టుగా దేవతలో చెయ్యి వేస్తే ఎంత పెద్ద కార్యక్రమం అయినా చిన్నదైపోతుందని ఇప్పటికే సంఘం నిరూపించింది భవిష్యత్తులో మేము చేయాలనుకుంటున్నా మీ కొరకు ప్రతి కార్యక్రమంలో మాకు తోడుగా ఉండడు తండ్రి లోక సంబంధంగా ఎలాంటి ఆశలు లేవు తండ్రి ఎలాంటి స్వార్థాలు లేవు బ్రతుకు కాలంలో మీ కొరకు గట్టిగా పని చేస్తే ఆయుష్ కాలాన్ని ముగించాలి అలాంటి మనస్సు తండ్రి అందరికీ ఇచ్చినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ మరొకసారి ఈ వాక్యం మాకు నేర్పించి మమ్మల్ని ప్రయోజకులను చేస్తున్నాం మా తండ్రి గారిని మంచి ఆరోగ్యంతో ఆయుష్తో ఉంచమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడిని అయినా యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన ఉన్నప్పుడు అడిగి వేడుకొనించుకున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు